ప్రాసిక్యూషన్ వారి కథనం విన్న తరువాత ముద్దాయి గాయత్రీదేవి తన భర్త వాసుదేవరావు తనని మోసం చేసి మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న నిజాన్ని భరించలేక ఆవేశంలో భర్తను హత్య చేసిందని కోర్టు నమ్ముతోంది. కనుక ముద్దాయి గాయత్రీదేవికి ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. మిస్టర్ సిద్ధేశ్వరరావు, కల్పించి కట్టుకథలు చెబితే నమ్మడానికి మేము అక్షరజ్ఞానం లేని వాళ్ళం. నాకు తెలుసండి మీరు ఫారెన్ రిటర్న్ అని. అయినా మా అన్న చెల్లెళ్ళ ఆస్తి విషయంలో మాట్లాడారు, నువ్వెవడివి? నా భర్త. ఈ మెడలో కట్టిన తాళిబొట్టే ఈ మనిషికి చెందిన ఆస్తికి ఆయన్ని వారసుని చేసింది. చూడు గాయత్రి, నేను పాపిష్టి వాణ్ణి, పాపాల భైరవుణ్ణి, డబ్బు కోసం ఎంతకైనా తెగించే స్వార్థపరుణ్ణి. మీ వదిన సంగతి తెలుసు కదా, పూర్తిగా కట్నం తీసుకురాలేదని తన్ని పుట్టింటికి తగిలేశాను. పాపం తాతయ్య నాతో పాటు సమానంగా నీకు ఆస్తి రాయాలని ఎంతో తాపత్రయపడిపోయాడు. చివరికేమయ్యాడు? అశువులు బాశాడు, లోకం గోల చేసింది, నేనే చంపాను అని. రేపు నువ్వు పోతావు, లోకం మరోసారి గోల చేస్తుందే తప్ప చట్టం నన్ను ఏమీ చెయ్యలేదు. అంటే ఆస్తి అడిగితే నన్ను చంపుతానంటావా? నేను హంతకుణ్ణి కాదు గాయత్రి, విలువిద్య తెలిసిన వాణ్ణి. ఎక్కడో చీకట్లో కూర్చుని శబ్దభేదిని ప్రయోగించినట్టు గుట్టు చప్పుడు కాకుండా నా పని నేను పూర్తి చేసుకుంటాను. ఇదేం న్యాయం అండి? తోడబుట్టిన ఆడపిల్లని వెదవ ఆస్తి కోసం చంపుతానంటారా? రే, నౌకరివి నౌకరిగానే ఉండాలి, లెక్కల పుస్తకాలు మొయ్యాల్సిన వాడివి లెక్కల్లో వేలు పెట్టదు. అడగకుండా ఎలా ఉంటాం బాబు? మీ నాన్నగారి హయాం నుంచి మా కుటుంబం అంతా ఇక్కడ పనిచేస్తాను. గాయత్రమ్మకి ఏమైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోను. ఈ చంపదెబ్బే రేపు నీ పాలిట చావు దెబ్బగా మారుతుంది, గుర్తుంచుకో. పదండి అమ్మా, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు. ఈ ఆస్తి మనకి ఎలా దక్కదో నేను చూస్తాను. పదండి. నా చెల్లెల ఆడపిల్ల నన్ను ఎదిరించి ఇక్కడ బతకలేదనుకుంటున్నావేమో. నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నా ఆస్తి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిటయ్యా ట్రబుల్? తెయ్యాలా? ఇంజిన్లో ఏదో ట్రబుల్ వచ్చింది బాబు, మెకానిక్ని తీసుకొస్తాను. అరే మీరు తడిచిపోతున్నారే, అందాక ఈ ఇంట్లో ఉండండి బాబు. అయ్యో, అది ఎవరిలో ఏమిటో? ఈ ఇల్లు ఎవరిదో కాదమ్మా, మన ఫ్యాక్టరీలో పనిచేసే గుమస్తా కుక్కుటేశ్వరరావు. రండి బాబు, నేను చెప్తాను. రండి బాబు. కుక్కుటేశ్వరరావు. నమస్కారం కుక్కుటేశ్వరరావు. ఏంటి సాంబయ్య? నువ్వు మన సిద్ధేశ్వరరావు చెల్లెలు, వారి భర్త. వర్షంలో కారు ఆగిపోయింది, మెకానిక్ తీసుకొచ్చి రిపేర్ చేయించేదాకా. రండి కూర్చోండి. వద్దులేండి. పర్వాలేదు కూర్చోండి. లేదండి, సోఫా తడిచిపోతుంది. సోఫా తడిచిపోతే అదే ఆరిపోతుంది, పర్వాలేదు కూర్చోండి. పర్వాలేదు. ఇదిగోండి టవల్. అమ్మాయిని లోపల తీసుకెళ్ళు. రండమ్మా. తుడుచుకోండి, మీ కాఫీ ఏర్పాటు చేసి వస్తాను. అలాగే. ఏమిటది? అబ్బే, ఏం లేదండి, ఏం లేదు. ఏం లేదండి. ఆస్తి కోసం తోడబుట్టిన దాని పసుపు కుంకాలనే తుడిచి వేస్తావా? నాకు తెలిసిందల్లా మద్ర చేయడమేనని చెప్పాను కదే, అందుకే చేసేసాను. నా భర్తని ఎలా చంపావు?
అలాగే అన్నవని చూడకుండా నిన్ను ఊరు తీస్తాను. కోర్టులో దోషిగా నిలబడబోతున్నది నేను కాదు నువ్వు. చూడు గాయత్రి, ఈ విజయకు చనిపోయిన నీ భర్త వాసుదేవరావుకు అక్రమ సంబంధం ఉంది. కంగారు పడకు, అది నిజం కాదు, కానీ నిజమేనని కోర్టు నేను నమ్మిస్తాను. నీకు ఈ భాగవతం గురించి ఈ మధ్యనే తెలిసింది. వద్దు అని మొత్తుకున్నా నీ భర్త దగ్గర పాపం అతను వినకుండా ప్రతిరోజు రాత్రిళ్ళు ఇక్కడికి వస్తూనే ఉన్నాడు. ఈవేళ అతి రహస్యంగా అతను నువ్వు వెంబడించి వచ్చావు. లోపలికి వచ్చేసరికి నీ భర్త విజయ ఊడిలో తల పెట్టుకుని ఉన్నాడు. అది చూసి భరించలేక ఆవేశంతో కత్తి తీసుకుని అతను పొడిచి చంపేసి. గాయత్రి, నేనల్లిన కథకు నువ్వు చాలా చక్కటి ముగింపునిచ్చావు. ఆ కత్తి మీద నా చేతి వేలి ముద్రలు లేవు. నీ భర్తను చంపిన కత్తి మీద నీ చేతి వేలి ముద్రలే ఉన్నాయి. కనుక నువ్వే హంతకురాలి. ఎంతో మంది రక్తాన్ని చిందించి స్వరాజ్యాన్ని సంపాదించారు. నేను ఈ పాటి రక్తాన్ని చిందించి కోటి రూపాయల ఆస్తిని సంపాదించాను. విజయ, పోలీసుకి ఫోన్ చేయి. నువ్వెంతటి నెత్తటి కథలెల్లినా కోర్టులో నిజం చెప్పడానికి నమ్మిన బంటి సాంబయ్య ఉన్నాడురా. సాంబయ్య, సాంబయ్య నా మనిషే, పిచ్చిదానా? నిన్ను మర్డర్ కేసులో ఇరికించడానికి తాత్కాలికంగా నీ వైపు చేరిన శల్యుడు వాడు. అలా తెల్లబోయి చూడకమ్మా, విదేశాల్లో బతికొచ్చావు కదా, ఆంధ్రదేశంలో వెన్నుపోట్ల సంగతి నీకు తెలిసి ఉండదు. ఎవరు వచ్చారమ్మా? నోటీస్ అందుకున్నావా? అందుకున్నాను, కానీ ఆస్తి కోసం నీకు కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు. అయినా జైలు పాలైన నీకు ఆస్తి మీద మమకారం దేనికి? నా కుదిలిపెట్టేస్తే చనిపోయిన నీ భర్త పేరు మీద అనాథలకైనా ఇస్తాను. నోటీస్ వాపస్ తీసుకో. నా భర్త నిజంగానే చనిపోయాడు అనుకుంటున్నావు కదూ? ఏం కళ్ళలో బతికున్నట్టు కనిపిస్తున్నాడా? కళ్ళలో కాదురా, కడుపులో పెరుగుతున్నాడు నా బిడ్డ రూపం. వాడు భూమి మీద పడగానే నీకు నేల మీద నూకలు చెల్లిపోయినట్టే. ఆ పుట్టబోయేదేమైనా శ్రీకృష్ణుడా, నేనేమైనా కంసున్నా? పుట్టేది కృష్ణుడే, జరగబోయేది కంసవధే. Bye.
అతను లోకాలు చూపించనంట. దుర్మార్గుడు ఈ పసిబిడ్డను చంపబోతుంటే నేను అడ్డుపడి తీసుకొచ్చాను. పాపం ఆకలేసి ఒకటే ఏడుపు, కొంచెం పాలుంటే ఏడు చేసి పట్టించు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పచెబుదాం. నీకేమన్నా మతిపోయిందా? పిల్లలు లేరని అల్లాడిపోతున్న నా ఇంటికి కృష్ణాష్టమి నాడు వెతుక్కుంటూ వచ్చిన చిన్ని కృష్ణుడయ్య వీడు. విడిచిపెట్టను. అది కాదే, ఇంకేం చెప్పొద్దు. వీడు నా బిడ్డ, నా బిడ్డే. నా కన్న కొడుకంటే ఎక్కువగా చూసుకుంటాను, ఎక్కువగా చూసుకుంటాను. సాంబయ్య, ఎళ్ళిన పని అయిపోయిందా? చంపేశాను బాబు. పచ్చిగందుని చంపేశావా? అదేంటి బాబు, మీరేగా చంపేమంది? ఏదో కోపం వచ్చాను రా అంటే అంత పని చేసేస్తావా? కుక్కుటేశ్వరరావు, ఇప్పుడు వీడిని ఏం చెయ్యాలి? పసిగందును చంపిన పాపం మనల్ని చుట్టుకోకుండా ఉండాలంటే మనం వీడిని వేసేయండి. అమ్మో 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 అమ్మో, సోదరి గాయత్రి శుభాకాంక్షలు. మగబిడ్డను ప్రసవించావటగా ఇదేమిటి? ఉయ్యార ఖాళీగా ఉంది. పుట్టిన బిడ్డ పురిట్లోనే పోయాడా? నువ్వు కన్నది బాలకృష్ణుణ్ణే గాయత్రి, కాని నేను మోడ్రన్ కంసుణ్ణి. తన చెరసాల్లో పుట్టిన చిన్ని కృష్ణుణ్ణి తప్పించుకుపోనిచ్చాడు ఆ కంసుడు. పోలీసు రక్షణలో ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన కృష్ణుణ్ణి పుట్టిన లోకానికే పంపించేశాడు ఈ కంసుడు. పుట్టిన బిడ్డ పోయిన మరుక్షణం ఈ గుండెల్లో పుట్టిన పగ నువ్వు తోడబుట్టిన వాడవన్న సంగతి మర్చిపోయి నిన్ను దహించి వేయమంది. కడుపు నిండా నవ్వుకో. నేను విడుదలై వచ్చిన మరుక్షణం నుంచి నువ్వు నవ్వటమే మర్చిపోతావు. అసలు ఆ పదానికి నిర్వచనమే మర్చిపోతావు. Thank you.
నమస్కారం అండి సోమేశ్వర. నమస్కారం. మా అబ్బాయి మోహన కృష్ణ ఎక్కడండి? అరే రే, ఇప్పుడే ట్రక్కు తీసుకెళ్తున్నాడు అయ్యా. అమ్మా, ఒరే, నీకే మాయ రోగం వచ్చిందిరా? పొద్దున్నే నీ వెధ మొహం చూపించా, నిన్ను నేను చంపేస్తాను. అది కాదమ్మా, నేను నోర్మూయ్ నీ దరిద్ర మొహం చూశాను, అప్పుడే నాకు దెబ్బ కూడా తగిలింది. కుక్కుటేశ్వరరావు, కుక్కుటేశ్వరరావు. వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఏమిటమ్మా, ఏమిటి, ఏం జరిగింది? ఏసీ పనిచేయడం లేదా? టీవీ చెడిపోయిందా? లేకపోతే రేడియోలో ఏదైనా డబుల్ మీనింగ్ పాట విన్నారా? ఏం కాదు, వెళ్ళి నా డబుల్ బ్యారల్ గన్ తీసుకురా. పొద్దున్నే నాకు మొహం చూపించిన పకీర్ గారిని కాల్చి పారేస్తాను. ఆవేశపడకండమ్మా, వాడిని పనిలోంచి ఇప్పుడే తీసేస్తాను. కొరడా దెబ్బలు కొట్టించి వాడి నోరు ముయించి తీసేయి. బాబు నన్ను కొట్టకండి అయ్యా, అయ్యా నన్ను కొట్టకండి అయ్యా, బాబు నన్ను కొట్టకండి అయ్యా. ఒక్కొక్క 20 రెబ్బర్ కొట్టి పనులను తీసేస్తాం. ఎవరు అయ్యా నువ్వు? పేరు మోహన్ కృష్ణ. వృత్తి డ్రైవింగ్. హాబీ అన్యాయం చేసిన వాళ్ళని తన్నడం. నువ్వేమైనా మినీ అవతార పురుషుడు? అన్యాయాన్ని ఎదిరించడానికి అతని మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారో చెప్పకపోతే అవతార పురుషుడినో తారక పురుషుడినో ఇప్పుడే తెలిసి పారేస్తాను. బాబు, అమ్మాయి గారు పొద్దున్నే నిద్ర లేచి కళ్ళు తెరవగానే నేను కనపడ్డాను. మీ ఎడవ మొక్క చూపిస్తా వారి నన్ను కొరడాతో కొట్టిస్తున్నారు బాబు. ఎవరా చండీ రాణి? నేనే. నా పేరు చండీ రాణి కాదు, అనురాధ. అనురాధపో, అన్యాయపు రాధపో. ముందు మర్యాదగా తనకి క్షమాపణ చెప్పు. ఎందుకు చెప్పాలి? నీ దరిద్రపు మొహాన్ని ప్రొద్దునే ఆ పేదవాడికి చూపినందుకు. మహాలక్ష్మి లాంటి మా అమ్మాయి గారి ముఖాన్ని దరిద్ర ముఖం అంటావా? అంటాను. ప్రొద్దునే మీ అమ్మాయి గారి వెధవ మొహం చూడబట్టేగా అతనికి అన్ని కొరడా దెబ్బలు తగిలాయి. కాబట్టి దరిద్రపు మొహం మీ అమ్మాయి గారిది. పొద్దున్నే ఇలాంటి వెధవ మాటలు నేను వినలేను. రే, వీడికి బుద్ధి చెప్పండి. నాగరిక ప్రపంచంలో రాతి మనుషుల్లా ప్రవర్తించే వేళ దగ్గర పనిచేయడం కంటే పస్తులు ఉండటం మంచిది. పదవయ్యా, పద. అలాగే బాబు. గులాబీ మొక్కలు తీసుకొచ్చిన డ్రైవర్ గాడు నాతో తగు పెట్టుకుని నన్ను అవమానించాడు. ఈ సిద్ధేశ్వర ముద్దులు కూతురును అవమానించిన వాడు ఆంధ్ర రాష్ట్రంలో ఆనందడానికి వీల్లేదు, పరాయి రాష్ట్రంలో పనిచేయడానికి వీల్లేదు, అసలు భారతదేశంలోనే బతికి బతకడానికి వీల్లేదు అన్నట్టు ఈ విషయం సాయంకాలం ప్రతి వార్తలో రావాలి, రేడియోలోనే వినాలి. అలాగే, ఓకేనండి. మొహమాట పట్టుకుంటా రావయ్యా, రా. సోమేశ్వరరావు గారు, ఇతని పేరు ఫకీర్, కానీ మొక్కలు నాటడంలో ఇతను నవాబు. అశోక చక్రవర్తిలా ఊరంతా మొక్కలు నాటాడు.
ఇతను విత్తనం వేస్తే పెద్దయ్యాక పువ్వుల్లో పూయాలి కాయన్న కాయాలి. ఇతన్ని పనిలో పెట్టుకోండి, మీ పని మూడు పువ్వులు ఆరు కాయలు అవుతుంది. అతని పనిలో పెట్టుకోవడం కాదయ్యా, నిన్ను పనిలో ఉంచి తీసేస్తున్నాను. నిన్నే ఏమనుకున్నావయ్యా నువ్వు? అసలు ఏమనుకున్నావయ్యా? ఎవరితో దెబ్బలాడొచ్చావో తెలుసా? మొక్కలు పంపిస్తే కనీసం లెక్కలు కూడా చూడకుండా ప్రతి నెల 5,000 రూపాయలు మొహాన్ని కొట్టే పార్టీ తోటయ్యా. అయినా వాళ్ళు మనుషులు కొట్టింది చాలక చెవిలో పువ్వులు పెట్టొస్తావా? అది కాదు సార్, నాకేం చెప్పొద్దు. టెర్రరిజాన్ని రౌడీజాన్ని నేను సమర్థించను, సస్తే సహించను. ఈ క్షణం నుంచి నా నరసలో పనిచేయడానికి పిలదు. ఇదిగో నీకు రావాల్సిన డబ్బు. ఇదిగో మీ నాన్న వచ్చి ఈ క్యారీర్ ఇచ్చి వెళ్ళాడు, తీసుకో. వేధవత్తండి కొడుకుల అనుబంధము మీరును. ఏమిటే అలా చూస్తున్నావు? ఏమిటి కోపంగా చూస్తున్నావు? ఏం చేస్తావయ్యా? కొడతావా? తిడతావా? రంగమ్మా రంగమ్మా, ఎక్కడ ఎక్కడ ఆడు? అసలు ఎక్కడున్నాడో చెప్పు, ముందు తాటలు చెప్తాను. ఆడి తాట నువ్వేం వలుగా మాట్లాడుకో, స్టీరింగ్ తిప్పేస్తాను. ఓయ్ అబ్బో, తిప్పేవులే. అవును, ఇంతకీ అబ్బాయికి టిఫిన్ ఇచ్చావా? ఇచ్చాను. పచ్చడెట్టా ఉందన్నాడు, బాగా తిన్నాడా? ఆడు తినలేదు, తినిపించాడు ఓనర్ మోహన్ కేసు కొట్టి. చిన్నప్పుడు చదువుకోరా అని బళ్ళోకి పంపితే పాఠం అర్థమయ్యేట్టు చెప్పలేదని పిలక పంతుల్ని పలకతో కొట్టాడు, చదువు ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కడ పనిలో పెడితే అక్కడ ఓనర్ తంతనాడు, ఉద్యోగం పోతుంది. అసలు ఎక్కడున్నాడో చెప్పు, స్టీరింగ్ తిప్పేస్తాను. ఇదిగో. ఏంటిది? స్టీరింగ్ తిప్పుతానన్నావుగా, తిప్పుకో. ఇది కూడా తిను. పళ్ళెంలో పెట్టి. ఇదిగో మళ్ళీ నా బిడ్డ జోలికి వచ్చావంటే జాగ్రత్త. ఇదేందయ్యా, తాకపోతే అతను కొడతాడు, తాగితే ఈవిడ కొట్టుద్ది. బాబు ఇది ఈనాడు సమస్య కాదయ్యా బాబు. రోజుకో చీపులు ఎరగటం, మా ఈపులు పగలడం. రండి, ఈ బాధలు మరిచిపోవడానికి మళ్ళీ తాగుదాం. డబ్బులు అయిపోయావురా మోహన్ కృష్ణ. పోలీసు వాడి చేతిలో లాఠీలాగా, అమ్మ చేతిలో చీపు రెడీగా ఉంది. అయితే నాన్నని పిలవడమే బెటర్. నాకేం తెలీదు, నేను నిద్ర అవుతున్నాను. అరే ఈడెప్పుడు వచ్చాడు? ఈడెప్పుడు వచ్చాడా? ఒరే లేరా. అబ్బా ఏమిటమ్మా, మంచి నిద్ర పాడు చేసావు. ఏమిటి, నువ్వు నిద్రపోతున్నావా? ఓరి నీ తెలివితేటలు ఉట్టికెక్కిపోను, కంట్లో కనుమాయం చేస్తావు కదరా. సరే పద, అన్నం తిందు. నాకు ఆకలిగా లేదమ్మా. పని పోయిందని సారా తాగుతే ఎలారా? తాగిన కడుపుతో తొంగుంటే పెగులు చచ్చిపోతాయంట. చూడు, నీకిష్టమని బొమ్మడాయిలు పులుసు చేసి పెట్టాను, రారా తిందు గాని. ఒక్కడి కోసం అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకులేమ్మా? నీ ఒక్కడి కోసమే కాదురా, నాకు పెట్టలా, తను ఒక ముద్ద తినలా, వండినం వండినట్టే ఉండిపోయింది. నువ్వెంత మంచి దానివి, నా కోసం కాచు కూర్చున్నావా? పద, అన్నం తిందా. పద, నాకొద్దు. నువ్వు తాగుని నొట్టేస్తేనే నేను అన్నం తింటాను. అబ్బాడేమన్నా గజి తాగిపోతా ఒట్టేయించుకోవడానికి? ఏదో ఉద్యోగం పోయిందని దిగులుతో తాగాడు అంతే. ఉద్యోగం పోయిందని తాగావు, రేపు వచ్చిందని తాగుతావు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సాకుతో తాగితే నువ్వేమైపోతావురా? నీకేమన్నా జరిగితే నేను బతకలేనురా కన్నయ్య. ఇంకెప్పుడు తాగనని ఒట్టేయరా. అమ్మా ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు తాగనమ్మా, ఎప్పుడు తాగను. హౌసింగ్ కార్పొరేషన్ లో లాసు, రోడ్డు కాంట్రాక్ట్స్ లో లాసు, చిట్ ఫండ్ కంపెనీలో లాసు, లాసు లాసు లాసు. ఎందుకు వస్తుంది లాసు?
కుర్రాడివి కదా, నీకు మేనేజ్మెంట్ అప్పగిస్తే ఆఖరికి ఐపీ పెట్టించేట్టున్నావు. ఏం చేయమంటావు డాడీ? మనకు పోటీగా ఒక ఆవిడ కొన్ని కంపెనీలు పెట్టింది. మనం 2 లక్షల రూపాయలకు ఇల్లు కట్టిస్తుంటే ఆవిడ 1,90,000 కట్టిస్తుంది. మన 1,00,000 రూపాయల కాంట్రాక్ట్ టెండర్ వేస్తే ఆవిడ 90,000 వేస్తుంది. ఎవరు ఆవిడ? గాయత్రీదేవి. జరగబోయేది కంసవధే. All of you, please go away. Yes, sir. కుకుటేశ్వర రావు, నువ్వెలారా? ఎన్నాళ్ళయింది ఆవిడ విడుదలై? 6 మాసాలైంది. చెప్పుతో కొడతాను, ఇప్పుడా చెబుతావు. గాయత్రి అంటే ఎవరు నాన్న? ఎందుకు ఆవిడకి మీ మీద ఇంత పగ? అదంతా ఒక పెద్ద గాథమ్మా. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఒక రాత్రి వర్షం కూర్చుండగా మీ నాన్న నీ డొక్క చీరేస్తాను. ఇదేమైనా ప్రేమ ఫ్లాష్ బ్యాక్? ఆ తలుచుకుని తలుచుకుని ముడిచిపోవడానికి నువ్వు వెళ్ళి గాయత్రి వివరాలు తెలుసుకో. వెళ్ళు. లేదు, కాదు, జరగదు అనే మాటలు ఇంకెప్పుడు నా ముందు చెప్పద్దు. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. వెళ్ళి 180,000 టెండర్ పెట్టండి. మేడం, యు కెన్ గో. ఎస్. చింతపల్లికి వెళ్లే దారిలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ ఆక్షన్ రేపేనమ్మా. తమరు వేలంపాటికి వెళ్ళాలి. ఎంతవరకు పాడొచ్చని? నో, 1,00,000 రూపాయలైనా సరే అది నేనే పాడాలి. సిద్ధేశ్వరరావు చేతికి వెళ్ళడానికి వీల్లేదు. వాడు షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే మొలాసిస్ తో ఆ చాక్లెట్ కంపెనీలో 2,00,000,000 రూపాయలు సంపాదిస్తాడు. అలా జరగటానికి వీల్లేదు. ఆ ఫ్యాక్టరీ నాకే రావాలి. వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఆప్షన్ కాదు రావడానికి వీల్లేదు. వీల్లేదన్నాను మనం ఎవరు అండి? అది పబ్లిక్ ఆప్షన్. మనకు త్వరగబలం ఉంటే ఆవిడ చతరంగ బలం ఉంది. మనం అప్పు చేసి ఎలాను బయలుదేరుతూ ఉంటే ఆవిడ రెడీ క్యాష్ తో బయలుదేరుతుంది. ఆవిడ ఆఫ్ చేయడం అసాధ్యం. కుక్కు, నా దగ్గర పనిలోకి వచ్చే ముందు నువ్వేం చేసేవాడు? గుర్రాలకు నాడాలు కొట్టేవాడు సార్. అయితే ఓ నాడా తీసుకెళ్ళి ఆవిడ కారు కొట్టు. ఏం జరిగిందో చూడు. అలాగే నాన్నగారు. ఏమైంది రంగయ్య? టైర్ పంచర్ అయిందమ్మా. కావాలని ఎవరో ఈ కొత్త నాడా వేశారు. శ్రీదేవి గారి కారు టైర్ పంచర్ అయినట్టుందే. నట్టుంది కాదండి, అయ్యింది. నేను లిఫ్ట్ ఇవ్వనా? వద్దులే, మళ్ళీ నా వ్యాపారానికి మీరే పోటీ వస్తారు. టైరు మార్చుకుని ఆక్షన్కి రావాలని ట్రై చేయకండి. పెట్రోల్ వేస్ట్. ఎందుకంటే ఆ టైంలో నేనే పాట పాడేస్తా. అగ్గి పెట్టుందా? నీ దగ్గర సిగరెట్ పెట్టుందా? ఏందండి ఇందా. అర్రే, అగ్గిపోలన్న కిందడిపోయాయండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఇది కూడా ఉంచండి. చాలా బాగుంది. ఎంత కొన్నావు? 5 లక్షలు. ఈ మధ్య జింబాబ్వే నుంచి తెప్పించాను. 25 లక్షలు ఇస్తాను. ఇప్పుడు ఆ కార్ నాకు ఇస్తావా? మరో సందర్భంలో అయితే ఇచ్చేసేవాడినే, కానీ ఇప్పుడు పాట ముఖ్యం. నువ్వు ఇక్కడే ఉండు, నేను నా కారులో వెళ్తాను. అయ్యా, మన నాడా మన కార్నే కొట్టిందండి. అయ్యో, జింబాబ్వే కారు టైర్ పంచర్ అయినట్టుందే. నత్తేమిటండి, అయ్యింది. నేను లిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ ఇవ్వను. మీరు వచ్చారనుకోండి, పోటీ పెరుగుతుంది, రేట్ ఎక్కువ అవుతుంది, నాకు లాస్ వస్తుంది. నా మాటలు నాకే అప్పచెప్పనక్కర్లేదు. పంచర్ వేసుకుని రావద్దని నేను చెప్పడం లేదు. రండి, వచ్చి ఆ ఫ్యాక్టరీని నేను ఎలా పాడి సొంతం చేసుకుంటున్నానో చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోండి. రంగయ్య, అమ్మా, ఇందాక ఈ కారుని 25 లక్షలకు బేరం చేశాం.
ఇప్పుడు ఎంత కొనొచ్చంట? 10 రూపాయలు కూడా దండగేనండి శత్తకారు. పద అలా దిక్కులు చూడకు, పంచరి తొందరగా కానివ్వయా, టైం లేదు. మోసే గారికి చేసేవాడికి తెలుస్తుంది కష్టం, అలా నిలబడబోతే మీరు కూడా చేయచ్చు. సమయానికి వచ్చావు, మన కారు పంచర్ అయిపోయింది, గాయత్రీదేవి గారి కారు వెళ్ళిపోయింది. ఆవిడెవరో నువ్వు నాకు చెప్పకపోయినా చాలా తెలివిగలదని అర్థమైపోయింది. అందుకే ఎందుకైనా మంచిదని 10 నిమిషాల తర్వాత నీ వెనకే వచ్చేసాను. మంచి పని చేసావమ్మా, 10 నిమిషాల్లో ఆక్షన్ దగ్గర ఉండాలి. 5 మినిట్స్ లో తీసుకెళ్తాను డాడీ. థాంక్ యూ, వెరీ గుడ్. నువ్వెక్కడికయ్యా? నేను వస్తాను. నువ్వెక్కడికి? తొందరగా అది పూర్తి చేసుకున్న తర్వాత తగులాడు. పోనేమ్మా. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజశేఖరం గారి పాట 69 లక్షలు. 70 లక్షలు. గాయత్రీదేవి గారి పాట 70 లక్షలు. గాయత్రీదేవి గారి పాట 70 లక్షలు. ఒకటవసారి గాయత్రీదేవి గారి పాట 70 లక్షలు. రెండవసారి గాయత్రీదేవి గారి పాట 70 లక్షలు. మూడవసారి నా పాట 75 లక్షలు. సారీ సార్, గాయత్రీదేవి గారు 70 లక్షలకు పాడేశారు. గాలం వేయాలనుకోవటం మూర్ఖత్వం సిద్ధేశ్వరరావు. ఇది ప్రాణాలు తీసే వ్యవహారం కాదు, వ్యాపారం. ఒక్క నిమిషం ఆలస్యం అయితే ప్రాణాలతో పాటు బరువు కూడా పోతుంది. ఇది తన్నుకు పోయినంత మాత్రాన నువ్వు గొప్పదాన్ని అయిపోయాను అనుకుంటున్నావా? ఈసారి చూపిస్తాం మా తడాక. నీ కూతురా? అవును. నా కొడుకు పట్టిన గతి పట్టకుండా చూసుకో. మీ కారుకి నాడా వేసింది నేనేనండి. ఎందుకు కొడుతున్నారు? ఎవరితను? ఈర తాగుబోతు బాబు. అవును బాబు, ఇవాళ 200 డ్రాములే తాగాను బాబు. ఇంటికి పదనాడు. సిరిగల మోహన్ బాబు, తప్పిపోయిన కొడుకు కథను మంచి కథ ఉంది బాబు, గొక్క చెప్పుకోకుండా చెప్తాను. సారాకే కొట్టించండి బాబు. ఎప్పటిదాకా మాకు చెప్పి తను తిన్నా సార్లేదా బాబు? ఒక గ్లాస్ ఇచ్చుకోండి. అక్కర్లేదు, నేను మానేశాను. ఏంటి బాబు, నాకు అలవాటు చేసి తమరు మానేస్తే ఎట్టా బాబు? నువ్వు ఇక తాగక్కర్లేదు ఫకీరు, నీకు ఉద్యోగం దొరికింది. నాకు ఉద్యోగమా బాబు? తప్పిపోయిన కొడుకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు బాబా, సారాగా కూడా. రోజు ఇంతే బాబు, నేను అలా పనులకు వెళ్ళగానే తను సారా కొట్టుకొచ్చేస్తాడు. కొంచెం ఇంటి దాకా సాయం పట్టండి. అలాగే. తప్పిపోయిన కొడుకు బాబా, సారాగా బాబా. ఏమిటి, సిమెంట్ లేకపోతే పని ఆగిపోద్దా? సునమైన కలపండి, లేకపోతే బంకమట్టి అయినా కలపండి, పని మాత్రం ఆగడానికి వీల్లేదు. దండలు బాబు. గుడ్ మార్నింగ్ చిన్న బాబు. ఏమిటి కుక్కు, పని ఎలా జరుగుతుంది? కట్టడం గట్టిగా ఉంటుందని చెప్పలేం కానీ పని మాత్రం జోరుగా సార్. ఇదిగో మొత్తం 100 బస్తాలున్నాయి, త్వరగా దింపు. చూడు బాబా, చిన్నబాబు గారు ఆఫీస్ రూమ్ బాగా దుమ్ము కొట్టుకుపోయింది, నువ్వు వెళ్ళి కాస్త ఊడ్చేసరా. ఇదిగో పాప, నీ పన్నే చూస్తాగా. ఏమైనా చిన్నబాబు సరసుడే. అబ్బా ఉండవయ్యా, 5 ఏళ్ళ నాట అనుభవం రీల్ వారిగా గుర్తుకొస్తుంటాను. లోపల ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలాగ వచ్చావు? నువ్వే అన్నావుగా అవతార పురుషుడని, అవతరించాను. ఇక్కడ నుంచి నువ్వు పాట అవ్వలేదా?
మర్యాదగా తలుపులు తెరవు. ఇక్కడ తలుపులు తెరవాలంటే లోపల తలుపులు తీరాలి. లక్ష్మీని వెళ్ళిపో. నా ప్రాణం పోయినా దీన్ని వదిలిపెట్టను. అయితే నీ ప్రాణం తీసి మరీ తీసుకెళ్తాను. మనతో పాటు పని చేసుకుంటున్న ఈ లక్ష్మిని పాడు చేయాలని చూశాడు. ఆ పని నేనే చేసేశాను. వీడు మళ్ళీ పరాయి ఆడపిల్ల మీద చేయి వేయకుండా ఉండాలి అంటే ఏ ఆడపిల్లనైతే చేపెట్టుకున్నాడో ఆ ఆడపిల్ల కాళ్ళు పట్టించాలి, క్షమాపణ చెప్పించాలి. నా ప్రాణం తీసినా సరే దీని కాళ్ళు పట్టుకోరు. నువ్వు ఆమె కాళ్ళు పట్టుకోకపోతే వీళ్ళెవరు పనిముట్లు ముట్టుకోరు. నా కొడుకు వెళ్ళి ఒక కూలిదాని కాళ్ళు పట్టుకోకపోతే సమ్మె చేయిస్తానన్నాడా ఎవడు వాడు? ఆ గాయత్రి దేవి దగ్గర డ్రైవర్ గా ఉన్నాడే ఆ రంగయ్య గారి కొడుకు. అయితే ఇది కూడా ఆ గాయత్రి దేవి చేసిందేమో డాడీ. చూస్తాను. ఎస్ గాయత్రి స్పీకింగ్. ఆ స్పీకింగ్ ఏలే ఏమిటి, నా కన్స్ట్రక్షన్ కంపెనీలో నీ డ్రైవర్ కొడుకు చేత సమ్మె చేయిస్తున్నావట? సమ్మె నా డ్రైవర్ కొడుక నాకు తెలియదే. ఆ పోనీలే, ఇప్పుడు చెప్పావుగా, ఇక ఆ సమ్మె మాత్రం ఆగకుండా చూస్తాను. హలో హలో, ఇంతకీ ఎవరన్నా గాయత్రి దేవి? అదో పెద్ద గాథమ్మ, సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఒక రాత్రి వర్షం కురుస్తుండగా మీ నాన్న కుక్కు నీ డొక్క చించేస్తాం. నాన్న, గాయత్రి దేవి ఎవరో తెలియకపోయినా పర్వాలేదు, కానీ అన్నయ్య మాత్రం ఆ కూలిదాన్ని కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. కుటుంబ సపరివారంగా నీ సుపుత్రుడికి జరగబోయే సత్కారాన్ని చూడటానికి వచ్చావా సిద్ధేశ్వరరావు? సాయంకాలం ప్రాంతీయ వార్తల్లో నీ మరణ వార్త వినాలనే కోరికే ఉంటే అలాగే జరిపించు. అయినా ఒక కోటీశ్వరుడు కొడుకు చేత కూలిదాన్ని కాళ్ళు పట్టుకుని వెంటయ్యా వదిలే. కాళ్ళు పట్టుకునితే మీ చిన్నబాబు కాళ్ళు ఇక్కడి నుంచి కదలవు. ఏ మిస్టర్, పెద్ద లేబర్ లీడర్ అనుకుంటున్నావా? అనయ్య నువ్వే తొక్కచ్చే. అడుగు ముందుకు వేశావో అడుసు తొక్కినట్టే. ఏం చేస్తావు? నా అన్నయ్య నేను తీసుకెళ్తాను. ఇదిగో నన్ను ముట్టుకున్నావంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. చెప్పుతో అదండయ్యా విషయం, పరాయి ఆడదాని మీద చెయ్యి వేస్తే చెప్పుతో పళ్ళు రాలగొట్టాలట. ఎవరి ఓపిక మేరకు వాళ్ళు పళ్ళు రాలగొట్టండి. తీయండి చెప్పు. ఆగండి ఆగండి అయ్యా, అయ్యా ఆగండి బాబు. అయ్యా, చెప్పుతో పళ్ళు రాలగొట్టించుకోవడం కంటే కాళ్ళు పట్టుకోవడమే శ్రేష్టం. రమేష్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. పొరపాటున నీవే చేయి వేశావు, నన్ను క్షమించు.
రోజు అకౌంట్స్ ఆ రోజే నాకు అప్పచెప్పాలి. ఫ్యాక్టరీని 1000 కళ్ళతో చూసుకోవాలి. కబడ్డా ఏమిటిది? నువ్వు పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్ కంపెనీ నాది. నిన్ను ఉద్యోగంలోంచి తీసేసినట్టు ఇచ్చిన ఆత్తర కాగితం ఇది. ఏమిటి నేను చేసిన తప్పు? మొదటి రోజు నేను నా కంపెనీకి ముప్పు తెచ్చావు. ఒక్క రోజులోనే కార్మికులను నువ్వు సమ్మెకు రెచ్చగొట్టగలిగావంటే నా నెత్తిన సమ్మెడ దెబ్బలు కొట్టగలవు అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తే సమ్మె చేయించలేను అనుకుంటున్నావా? నిన్న నా కొడుకు చేసిన తప్పు నీ గుప్పిట్లో ఉంది గనక బిగించి మొహాను గుద్దావు. రోజు కూలీకి పనిచేసేవాడిని తీసేసే అధికారం నా గుప్పిట్లో ఉంది గనక ఊస్టింగ్ అడ్రస్ నీ మొహాను కొట్టాను. ఉద్యోగం పోయిందని బాధపడకు. అమ్మో, ఇంటి దగ్గర ఏం చెప్పాలా అని దిగులు పడకు. నేను రంబాసో ఫ్యాక్టరీ యజమానురాల్ని. నిన్న జరిగిన దానికి నన్ను క్షమించు అని నా కాళ్ళు పట్టుకున్నావు అనుకో, నీకు పర్మనెంట్ జాబ్ నేనిస్తాను. పట్టుకుంటావా? ఏ ఫ్యాక్టరీ అన్నావు నీది? రంబాసో ఫ్యాక్టరీ. అప్లికేషన్ పెట్టుకోనక్కర్లేదు, కాళ్ళు పట్టుకుంటే చాలు. నేను పట్టుకోవడం కాదు, మీ చేత పట్టిస్తాను. నీ పేరున్న రంబాసో ఫ్యాక్టరీ ముయిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. అమ్మగారు నమస్కారం. ఈడేనండి మా అబ్బాయి, పేరు మోహన కృష్ణ. నమస్కారం గాయత్రి దేవి. నమస్తే. నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? సిద్ధేశ్వరరావు కొడుకుతో పనిపిల్ల కాళ్ళు పట్టించింది నువ్వేనా? అవును. అతని కూతురు పేరున్న ఫ్యాక్టరీని మూయించేస్తానని ఛాలెంజ్ చేసింది కూడా నేనే. నీకు డబ్బు గల వాళ్ళంటే కోపమా? డబ్బు ఉంది అన్న అహంకారం ఉన్న వాళ్ళంటే అసహ్యం. అయితే నా దగ్గర చాలా డబ్బుంది. మీలో అజం బయటకొస్తే నాలో ఇజం బయటకొస్తుంది. అమ్మగారు అమ్మగారు, కుర్రాడండి. ఇంకా మూతి మీద మీసం మొలిచి 3 నెలలైనా కాలేదండి. ఏదో రోషన్తో మాట్లాడుతున్నాడు. నా ముఖం చూసేనా నేమే అనకండి అమ్మగారు. నాన్న, నేరం చెయ్యని మనిషి చేతులు జోడించకూడదు. డబ్బు మనిషిని సుఖపెట్టచ్చు, కానీ శాసించకూడదు, పేదవాడి మీద పెత్తనం చెయ్యకూడదు. నువ్వు ఆగరా బాబు, ఊరుకో. రంగయ్య, మీ వాడికి ఉద్యోగం ఇస్తున్నా. అమ్మగారు, మా ఊర్వశి సోప్ ఫ్యాక్టరీలో మీ వాడిని సేల్స్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. నెలకి 3000 రూపాయల జీతం. అమ్మగారు, మీ మనసు ఎన్న పూసండి, మీ మాట మణి పూసండి. జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటారు అమ్మగారు. మా నాన్న ఇందాక మిమ్మల్ని అమ్మగారు అని పిలవమన్నప్పుడు నేను పిలవనన్నాను, కానీ ఇప్పుడు పిలవాలనిపిస్తుంది. నాకు ఉద్యోగం ఇచ్చినందుకు కాదు, ఎదిరించే మనస్తత్వం గల మనిషినని తెలిసి కూడా నన్ను మేనేజర్గా పెట్టుకున్నందుకు. వస్తానమ్మా. రంగమ్మా రంగమ్మా, తొందరగా పట్టరా టిఫిన్. తీసుకొస్తున్నానయ్యా. మరీ కంగారు పెట్టేస్తున్నావు. అబ్బా, నేతిగినేది కారపొడేది. తెస్తానయ్యా, భయపెట్టుకు నువ్వు. అదృష్టవంతుడే, మన కడుపున పుట్టుంటే ఇంత పెద్ద ఉద్యోగం వచ్చుండే దాడికి. అదిగో అదిగో, ఆ మాటే అన్నతన్నాను. వాడు నా కడుపున పుట్టలేదని గుర్తు చేసి నా చేత కన్నులు పెట్టించకు. అమ్మా అమ్మా, ఏమా ఈ బట్టలు బాగున్నాయి నాకు? దొరబాబుకే బాబులాగున్నావయ్యా. కన్న తల్లి కళ్ళకు అలాగే కనిపిస్తానమ్మా. కన్నయ్యా, నన్నెప్పుడు ఇలాగే అమ్మా అని పిలుస్తావు కదూ. అమ్మని అమ్మాని పిలవకుండా ఇంకేమని పిలుస్తానమ్మా? పద పద పద, టిఫిన్ పెడుతూ కానీ టైం అవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేశాం బాబు, ఈ కుర్చీలో కూర్చోండి బాబు. ఈ కుర్చీలో కూర్చోండి బాబునా? ఏమైంది రాన్నా నీకు వేళ? ఏమిటి వింత మర్యాద? ఏముంది బాబు, ఈ రోజు నుంచి నీ కింద పని చేయాల్సిన అని, పైగా నేను ఇంటి దగ్గర నుంచే కారులో తీసుకురమ్మని అమ్మగారు ఆర్డర్ వేసింది కూడా. చూడన్నా, 3000 రూపాయల ఉద్యోగం మీ అభిమానానికి వాత్సల్యానికి నన్ను దూరం చేసేటట్టయితే ఆ ఉద్యోగమే నాకు అక్కర్లేదు. కన్నయ్య. అవునమ్మా, నేను తప్పు చేస్తే నువ్వు చీపురు కట్టపట్టుకుని వెంటబడాల్సిందే. ఎక్కడే వాడు, ఏడే వాడు, స్టీరింగ్ తిప్పేస్తాను అని నా నరవాల్సింది. నానా, ఆ కుర్చీలో కూర్చో. నే కింద కూర్చుంటాలే బాబు, నువ్వు కూర్చో ఇక్కడ. నీ పై ఆఫీసర్కి ఆర్డర్ వేస్తున్నాను, కూర్చో. అయ్యి బాబు, అట్టగేనండి, వడ్డించండి. చూడండి, ఇప్పుడు గారిని మీరు ఆ ఫట్ అని ఒకసారిగా మింగేస్తున్నారు. ఈ చట్నీ కూడా వేసి కూర్చోండి. నానా. ఏమిటమ్మా? మనందరం కట్టకట్టుకుని దేనిలోనన్నా దూకి చావటం మంచిది. ఏమైందమ్మా? ఆ గాయత్రి దేవి మోహన్ కృష్ణ గారిని ఊర్వశి సో ఫ్యాక్టరీకి సేల్స్ మేనేజర్ చేసింది చూడు. మనం పనిలోంచి పీకేసిన వాడిని అది చారదీసిందా? వాడు మన ఫ్యాక్టరీని ముయించేస్తానని శపథం చేశాడు. వాడు సేల్స్ మేనేజర్ గా ఉండగానే
ఆ ఫ్యాక్టరీని ముందుగా మనం ముహించాలి. కరెక్ట్. ఆ పనికి మాలిన వాడిని పనిలో పెట్టుకున్నందుకు ఆ గాయత్రి కుమిలి కుమిలి ఏడవాలి. నిజమే, కానీ ఆ ఫ్యాక్టరీని మనం ఎలా ముహించగలం? మన సేల్స్ పెరిగితే వాళ్ళ ఫ్యాక్టరీ ఆటోమేటిక్ గా మూతపడుతుంది. కానీ మన సేల్స్ ఎలా పెంచగలం? కుకుటేశ్వరరావు, ఈ రోజంతా ఆలోచించారా సరే, ఓ మంచి ఐడియా చెప్పవా. రోజంతా ఎందుకండి, ఒక క్షణంలో చెప్తాను, ఇప్పుడే చెప్తాను. చెప్పు. మన ఫ్యాక్టరీ మూసేద్దాం. కుక్కు, మిస్టర్ మోహన్ కృష్ణ, నీకు చాలా తెలివితేటలున్నాయనుకున్నాను. ఆ విషయంలో మీరు పొరపాటు పడలేదు మేడం. పొరపాటు పడ్డాను అని అనుకోవాల్సి వస్తుంది. 3 లక్షల నుంచి 30 లక్షలకు ఒక్కసారిగా రంభా సోప్ సేల్స్ పెరిగిపోయాయి. పెరుగుట విరుగుట కొరకే మేడం. వ్యాపారంలో ఒకసారి ఎస్టాబ్లిష్ అయ్యాక పడగొట్టడం చాలా కష్టం. బాగా పేరు వచ్చిన వాడిని చాలా తేలిగ్గా పడగొట్టొచ్చు అన్నది నా స్వానుభవం. మాటల్లో కాదు, చేతల్లో చూపించు. నాకు 10 రోజులు టైం కావాలి. 10 రోజులు కాకపోతే 4 రోజులు తీసుకో. కావాలంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు, కానీ ఆ ఫ్యాక్టరీ మాత్రం మూతపడాలి. దాన్ని మూయించడానికి నాకు 3x3 కావాలి. 3 లక్షలు చాలా? లక్షలక్కర్లేదు. జానుడు కొనే ముక్క, ఇంత లక్క, ఒక పెద్ద తాళం కప్ప చాలు. ఒరే కన్నయ్య, సబ్బులు కంపెనీ మూయిస్తానని చెప్పి మా అందరి చేత దురదగుంటాకు నూరుతున్నావేంటి? ఆ బాబు తెలివిగలోడు, నన్ను కొనడా డబ్బులు కొట్టించాలి. ఈ దురదగుంటాకు రసంతో డ్యాన్స్ చేయిస్తాడు, డ్యాన్స్. ఈ దురదగుంటాకు రసం సబ్బులోకి ఎలా వెళ్తుంది? సబ్బు తయారు చేయడానికి నూనె వాడతారు కదా, అర్ధరాత్రి రసాన్ని తీసుకెళ్లి ఆ నూనెలో కలిపేస్తాను. కలిపినంత మాత్రాన దురద పుట్టుద్ది అన్న గ్యారంటీ ఏంటి? యాయో, ఓసారి ఇలారా. ఏంటి చిన్నప్పటి శేల ఏమన్నా జ్ఞాపకానికి వచ్చాయా? అవునయ్యా. మంద ఐరన్ బాడీనే ఇట్లాంటి దురద గుంటాకులు మన మీద పనిచేయో. అమ్మో దురద, దురద, దురద రేకెత్తించేసాకనే పెళ్ళమో మంట. బాబు సీపుతో పడుకోండి. ఇంకేమను మన లేదు, కలిపేరా కొడుకో. హలో, సిద్ధేశ్వరరావు స్పీకింగ్. అది ఎలా కుదురుతుందండి? అది హలో, హలో, సిద్ధేశ్వరరావు స్పీకింగ్. అదేమిటండి? నోనో, అది కాదు. హలో, సిద్ధేశ్వరరావు స్పీకింగ్. ఏమిటి మీది ప్రాబ్లమే? అదేమిటి? ఏమిటి సార్? మన సోబర్కు లెక్కకు మించిన ఆటలు వస్తున్నాయా? కుక్కు, నీ డొక్క చీరేస్తాను. ఆర్డర్స్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. అసలు ఏమేం డాడీ? ఏమో, ఎవడు ఏం మాయ చేశాడో నాకు తెలియడం లేదు. సిద్ధేశ్వరరావు, సిద్ధేశ్వరరావు, దురద సబ్బు, సిద్ధేశ్వరరావు, రంభా సోప్. సిద్ధేశ్వరరావు బయటికి, నీ సబ్బు నీకే రుద్దు చెప్పిస్తాం. సిద్ధేశ్వరరావు హలో. దురద నషాళాను కంటిందా సిద్ధేశ్వరరావు? చెల్లెలు అన్న సంగతి కూడా మర్చిపోయి. చెల్లి అనే పదానికి ఏనాడో కాలం చెల్లిపోయిందిరా. ఆనాడే చెప్పానుగా,
నేను జైలు నుండి తిరిగి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నవ్వడమే మర్చిపోతావని. ఒక సబ్బుల ఫ్యాక్టరీ మూతపడినంత మాత్రాన నేను నవ్వడమే మర్చిపోతాను అనుకున్నావా? స్లో పాయిజన్ శరీరంలో ఒక్కొక్క భాగాన్ని తినేస్తూ వచ్చినట్టు హారతి కర్పూరంలా నీ ఆస్తిని హరించి నిన్ను దిక్కులేని అక్కుపక్షిని చేసి సోదరి భిక్షాందేహి అని అనిపిస్తాను. కృష్ణుడు లేని రోజున దేవకే కంసుణ్ణి చంపి ఉండేదని మోడర్న్ భాగవతాన్ని నేను రాయిస్తాను. మీకేం గాయాలు తగలేదు కదా? గాయాలు తగలటం నాకు కొత్త కాదు బాబు. భర్త బిడ్డ రూపాల్లో ఎప్పుడో రెండు గాయాలు గుండె లోతులు కంటూ తగిలినా తట్టుకుని ఇంకా ముందుగా బతుకుతున్నాను. నా ప్రాణం అమూల్యమైంది కాకపోవచ్చు, నేను బ్రతుకున్నంత మాత్రాన్ని ఈ లోకానికి మేలు జరగకపోవచ్చు, కానీ నా ఆత్మీయుల ఆత్మశాంతి కోసం నేను బ్రతికుండాలి. నాకు పునర్జన్మనిచ్చిన నీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? ఇదిగో బాబు ఈ డబ్బంతా తీసుకో. మిమ్మల్ని అమ్మగారు అని పిలిచింది మీ మంచితనాన్ని చూసి, కానీ మీ డబ్బు చూసి కాదు. ఐఎమ్ సారీ, నన్ను కాపాడేవన్న ఆనందంలో పొరపాటు పడ్డాను. ఏమనుకోకు బాబు. చూడు బాబు, రేపు నా కొడుకు పుట్టినరోజు. నా ఫ్యాక్టరీలో నువ్వు ఒక ఉద్యోగి అయినా అతిథిగా ఆహ్వానిస్తున్నాను, తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా వస్తానమ్మా, మీరు పదండి. Thank you.
అయిపోయింది బాబోచ్చి. ఇప్పుడే వచ్చానమ్మా. ఏదో పరధ్యానంలో ఉండి పట్టించుకోలేదు. ఏమనుకోకు బాబు. పర్వాలేదమ్మా. అవును, అతిథులు ఎవరూ రాలేదంటమ్మా. నేనే ముందుగా వచ్చేసానా? ఈ లోకంలో లేని నా కొడుకు పుట్టినరోజు నా కోసం నేనే జరుపుకుంటుంటే ఎవరొస్తారు బాబు? అంటే మీ అబ్బాయి పుట్టినరోజునే కిట్టిపోయాడు. కళ్ళకు కనిపించని భగవంతుడి పుట్టినరోజని ఘనంగా కృష్ణాష్టమి జరుపుకునే ఈ జనం లేని కొడుకు ఉన్నాడనుకుని పుట్టినరోజు చేసుకుంటుంటే ఎగతాళి చేశారు, ఉన్నాదని అనుకున్నారు. కానీ నా సంతోషం కోసం ప్రతి ఏడు ఈ వేడుకను నేను జరుపుకుంటూనే ఉన్నాను బాబు. ఏంటి బాబు అలా చూస్తున్నా? నీకు నేను పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? లేదమ్మా, అమ్మలా కనిపిస్తున్నా. మీరింత ప్రేమతో అభిమానంతో ఈ పండుగ జరుగుతుంటే మీ బిడ్డ లేకుండా ఎలా పోతాడమ్మా? ఇక్కడే ఉన్నాడు. మనిషిగా లేకపోయినా మీ మనసులో ఉన్నాడు. కళ్ళ ముందు కనిపించకపోయినా మీ కనుపాపల్లో ఉండి ఈ పండుగను చూస్తూనే ఉంటాడు. రండమ్మా, కేక్ నేను కట్ చేస్తాను. నేను పుట్టింది ఈరోజు. మా ఇంట్లో బదులు ఇక్కడే చేసుకున్నాను అనుకుంటా. అవునమ్మా. అయ్యా, అర్జునుడు యుద్ధంలో గెలవడానికి కారణం శ్రీకృష్ణుడు రథం నడవడమేనంటారు. ఈ మోహన్ కృష్ణ ప్రవేశించిన తర్వాత ఈ గాయత్రి దేవుకి తెలివి లేకుండా ఉంది. అంచేత గాయత్రి దేవుని విడిచిపెట్టేసేసి వీడేమైనా చేసేద్దామా? అబ్బా, ఇన్నాళ్ళకి ప్రాంతీయ వార్తలో చెప్పదగ్గ వార్త చెప్పావయ్యా. వార్త సరే డాడీ, వాడిని ఎదుర్కొనేది ఎలా? వాడికి నేను బుద్ధి చెప్తాను. ఆడపిల్లవి నీ వల్ల ఏమవుతుందమ్మా? అలా అనకండి. ఇది ఎటువంటి ల్యాండ్? రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి సత్యమామ పుట్టినటువంటి ల్యాండ్. అమ్మాయి బుర్రలో ఏం పుట్టిందో ముందు మీరు ఆశీర్వదించి చేయండి. ఆశీర్వదించి చేయండి బాబు. సరే, ప్రొసీడ్. అవ్వద్దు, నన్నేం చెయ్యొద్దు. అన్నెంపుణ్యం వెనుక నీకు అన్నపిల్లవాడిని. అసలు నీకు అన్నదమ్ములు లేరా? షట్ అప్. నీకు చావంటే భయం లేదా? నాకు భయం అంటే అసలు అర్థం తెలియదు. రివాల్వర్ తో కాలిస్తే చస్తావనైనా తెలుసా? రివాల్వర్ తో కాలిస్తే మనిషి చస్తాడని తెలుసు. దీంతో నువ్వు నన్ను కాల్చలేవని తెలుసు. కాల్చు. అయితే నన్ను కాల్చి చంపు. ఆలోచించుకో, బుద్ధి లేక నిన్ను ఎదిరించాను. ఓడిపోతే భరించలేను నేను. నీ ముందు తల వంచుకుని బ్రతకడం కంటే చావటమే మంచిది. కాల్చు, ప్లీజ్ షూట్ మీ. నిన్ను కాల్చడానికి బుల్లెట్ సక్కర్లేదు. నా కళ్ళు చావు. మోహన్, నన్ను క్షమించు. పేదవాడివని తేలి గాంచన వేశాను. క్షణం నీతో తగులాడాను. నువ్వు క్షమించవని చెబితే గానీ నీ కాళ్ళొదల్లో. నన్ను క్షమించు. ఏదో మాస్టర్ ప్లానే వేసి. నన్ను క్షమించు. చచ్చా, లే లే. నన్ను క్షమిస్తావా? నువ్వు కన్నీళ్లతో ప్రాధాయపడ్డాక నేను కాదంటానా? అయితే ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్. ఉండు, మన స్నేహానికి గుర్తుగా మంచి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. మంకీ లాంటి పిల్ల డ్రింకుల దాకా వెళ్ళిందంటే తవ్వుతోంది కొయ్యి. కృష్ణ, ఈ మత్తు మందుతో ఈ రోజు నువ్వు చిత్తైపోతావు. ఏం తల్లి, ఇందులో ఏదో కలిపినట్టున్నావే. తీసుకోండి. సారీ, నేను గోల్డ్ స్పాట్ తీసుకోను. థమ్స్ అప్ ని ఎక్కువగా లైక్ చేస్తాను. లైక్ చేస్తాం, లైక్ చేస్తాం. దానిలో మొత్తం ముందు కలిపాను, తాగి బాగా డాన్స్ చేయ. మీరు నిజంగానే గోల్డ్ స్పాట్ తాగరా? అలవాటు లేదండి, నేను థమ్స్ అప్ లైక్ చేస్తాను. ముందు మీరు తీసుకోండి. మీరు తీసుకోండి. ముందు మీరు గోల్డ్ స్పాట్ తాగండి.
అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఉల్లాసం, అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఆనందం, ఏడేడు వర్ణాల ఏకతాళం మత్తెక్కి పోతున్న వింత మైకం, నాలో నీలో రేగే నిశాల సంగీతం, అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఉల్లాసం, అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఆనందం. ముద్దు పెట్టుకుంటా అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఉల్లాసం, అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఆనందం. అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఉల్లాసం, అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఆనందం, ఏడేడు వర్ణాల ఏకతాళం మత్తెక్కి పోతున్న వింత మైకం, నాలో నీలో రేగే నిశాల సంగీతం. చాలాసేపు అయిందన్నమాట. అవునండి, తమరు చెప్పినట్టు రాగానే పంపించేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ డాడీ, నా ప్లాన్ సక్సెస్. మోహన్ కృష్ణ స్పృహతప్పి పడిపోయాడు. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. రమేష్, నువ్వు వెళ్ళి బాంబులు పెట్టించు. ఓకే డాడీ, కమ్ ఆన్. Arrest him. You are under arrest. Inspector, ఏంటి ఇదంతా? ఏ నేరం చేశానని మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారు? వాచ్మన్ ని గాయపరిచే అనుమతి లేకుండా ఫ్యాక్టరీలో ప్రవేశించినందుకు, కుమారి అనురాధను మానభంగం చేయబోయినందుకు,
వ్యాపారంలో పోటీకి తట్టుకోలేక చాటుగా రంభాస్వ ఫ్యాక్టరీని ధ్వంసం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. కళ్ళు లేని చట్టాన్ని, నోరు లేని న్యాయాన్ని, ఒంటి పాదం మీద నడుస్తున్న ధర్మాన్ని చాలా తేలిగ్గా మోసం చేయగలిగాం. నన్ను ఎదుర్కోవటం చేతకాక నీ కూతుర్నడ్డం పెట్టుకున్నా, ఇదే విజయం అనుకో. నా మీద మోపిన నేరాలన్నీ గోడ కొట్టిన బంతిలాగా తిరిగొచ్చి నీ మొహానికే తగిలేలా చేస్తాను. ఇంకా నువ్వు నన్నేం చేయగలవరా కుర్ర కుంక? నా ఫ్యాక్టరీని తగలబెట్టినందుకు 1,00,000 రూపాయలు నష్టపరిహారం క్లెయిమ్ చేస్తాను. ఆ డబ్బు నువ్వు ఎలాగూ కట్టలేవు గనక జీవితాంతం జైల్లోనే పడుంటావు. ఒకవేళ ఆ డబ్బు గాయత్రి కట్టేసినా నాని మానభంగం చేయబోయే నేరానికి 7 ఏళ్లు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాం. గోవర్ధనగిరి నెత్తిన గోపాలకృష్ణుణ్ణి, కాళిందిలో తాండవం చేసిన తాండవ కృష్ణుణ్ణి, కంసుణ్ణి వధించిన బాలకృష్ణుణ్ణి మించిన కలియుగ కృష్ణుణ్ణి నా నేను నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. కంగారు పడకే. బాబు, అయ్యో 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 అయ్యో, వీడ చేతులు విరిగిపోను, వీడ కట్టలు తగలడిపోను. ఎవర్రా ఎవర్రా నా బిడ్డను పట్టుకొచ్చింది? పోలీస్ స్టేషన్ వచ్చి రాగి ఎలా ఉంటానా అంటాన్రా, అందరిని అంటాన్రా. ఎవర్రా ఎవర్రా నా బిడ్డల చేతులకు సంకెళ్ళు వేసింది? నేనే. ఎవయ్యా, ఇది నీకేమన్నా మర్యాదగా ఉందా? నీకే మర్యాదగా ఉందా చెప్పవయ్యా. ముందు నువ్వు మర్యాదగా మాట్లాడు. నా కొడుకుని వదిలిపెట్టు బాబుగారు అని దండం పెడతాను. తప్పు చేసిన వాడిని ఎలా వదిలిపెడతాం? తప్ప సంకెళ్ళేసేటప్పుడు ఆ చేతులు సరిగ్గా చూసావా? ఆడొంట్లో ఉండేది నెత్తురు కాదు నిజాయితీ, ఆడొంట్లో ఉండేది మాంసం కాదయ్యా నీతి న్యాయం. ఎస్ఐ గారు, మా అబ్బాయి ఏ పాపం ఎరగడండి, ఆడిని వదిలిపెట్టండి. సిద్ధేశ్వరరావు గారిని కేసు వదులుకోమనండి, వదిలిపెడతాను. అక్కర్లేదు. మోహన్ కృష్ణన్ బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళడానికి వచ్చాను. లాయర్ గారు, ఆ పేపర్స్ ఇవ్వండి. అంటే నా కన్నే ఇంటికి వచ్చేస్తాడమ్మా? వచ్చేస్తాడు. నా తల్లి నా తల్లి, 1,000 ఏళ్లు చల్లగా ఉండమ్మా. నీ బిడ్డ కాకపోయినా ఈ బిడ్డ తల్లి మనసు అర్థం చేసుకున్నాం. కాకి బట్టలు వేసుకోగానే సరికాదయ్యా, కాస్త కనికారం కూడా ఉండాలి. ఆ కాగితాలతో సరిపెట్టుకొని నా బిడ్డని ఇంటికి పంపించు. 301 సార్, మోహన్ కృష్ణ విడుదల చేయి. నా బాబే నా బాబే, ఏమయ్యో గుప్పడి మిరపకాయలు తీసుకురా. ఎందుకే? ఈ స్టేషన్ లో ఎంత మంది మొదలు చుప్పళ్ళు కళ్ళు పడ్డాయి ఏంటో, దిష్టి తీస్తా. గట్టిగా మాట్లాడకు, మళ్ళీ మూసేస్తారు. అమ్మో వద్దులే పద. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వేం బాధపడకు బాబు, కావాల్సి వస్తే కాంపెన్సేషన్ నేనిస్తాను. కాంపెన్సేషన్ కడితే వాడికి నేను లొంగిపోయినట్టు ఉంటుందమ్మా. వాడు అల్లిన విషబలయంలోకి వాడిని ఈడుస్తాను, ఆ కుట్రను భేదిస్తాను, వాడి ఎంత చూస్తాను. ఏమిటి ఆ మూత పడిపోయిన మా షుగర్ ఫ్యాక్టరీని మీరు కొంటారా? వివరాలన్నీ మాట్లాడుకుందాం, రేపు మీరు రాజాజీ ప్యాలెస్ కి రండి. ఏమిటి రాజాజీ ప్యాలెస్ కా? యా, ప్రస్తుతం ఆ ప్యాలెస్ ని మా రాజా గారు కొన్నారు, రేపు మీరు వస్తే 10 నిమిషాలు మాట్లాడతారు. అలాగే తప్పకుండా వస్తాం, మాట్లాడుకుందాం, ఉంటానండి. ఏమిటి సార్, ఏదో కొత్త పార్టీ వచ్చినట్లుగా ఉంది. అవునయ్యా, ఎవరో దొరగారట, మన ఇద్దరం కలిపి లెక్క పెట్టలేనంత డబ్బు ఉందట వారికి, ఎంత రేట్ అయినా సరే ఇచ్చిపోయిన ఫ్యాక్టరీని కొరేస్తారట. అయితే మీకు మంచి రోజులు వచ్చినట్టే, ఎదురొచ్చిన మోహన్ కృష్ణ గారిని జైల్లో తోయించారు, ఎందుకు పనికిరా షుగర్ ఫ్యాక్టరీని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కదా. ఎలా ఉంది నాన్న మన గెటప్? అదిరిపోయింది రా అబ్బాయి సెటప్. ఈ దెబ్బతో వాళ్ళు వస్తున్నట్టున్నారు, ఇంకా నువ్వు సెటప్. ఏమైభం 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 అది ఏ రండి మిస్టర్ సిద్ధేశ్వరరావు అండ్ కుక్కు గారు, వీరే దొరగారు, అటెన్షన్ లో నిలబడి దండం పెట్టుకోండి. దండం దొరగారు. మీరు ఇంకా నిలబడ్డారేమయ్యా, వెళ్ళండి. అయ్యగారికి ఏ పెళ్లి కుమార్తె నచ్చిందో ఇంకా నిర్ణయించలేదు కదండి. దొరగారికి ఎవ్వరూ నచ్చలేదు. రంభ కళ్ళు, మేనక ముక్కు, ఊర్వశి పెదాలు, తిలోత్తమ అందాలు ఉండి తెలుగు మాట్లాడగలిగిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. అలాంటి అమ్మాయిని వెతికి పట్టండి, వెళ్ళండి. కూర్చోండి. అమ్మో, దొరగారు తెలుగు మాట్లాడుతున్నారు. మూర్ఖుడా, మేము తెలుగు వారమే, రంగాపురం జమీందారులం. మా మాతాజీ ఇక్కడున్న 5,000 ఎకరాల మామిడి తోటను చూసుకుంటున్నారు. మేము మా తాతాజీతో అమెరికాలో ఉన్న బంగారు గన్లను చూసుకుంటున్నాం. అప్పుడప్పుడు మా మాతాజీ దగ్గరికి వచ్చి మా పితాజీ పోయిన బాధను ఆవిడతో పంచుకుంటూ ఉంటాం. ఓహో, ఏమి మాతృప్రేమ, ఏమి పితృప్రేమ, ఏమి తాతృప్రేమ. మూర్ఖుడా, మూర్ఖుడా, మేము కేవలం బంధువులనే ప్రేమిస్తామనుకున్నావా? దేశాన్ని కూడా ప్రేమిస్తాం, రేపో మాపో పెళ్ళైతే పెళ్ళాన్ని కూడా ప్రేమిస్తాం, మీ ఫ్యాక్టరీ మా చేతుల్లోకి వస్తే దాన్ని కూడా ప్రేమిస్తాం. చాలా సంతోషం, తమరా రేటు విషయం తేల్చేస్తే. మాతో రేటు గురించి మాట్లాడే స్తోమత నీకెక్కడుంది? నీకు కావలసినంత డబ్బు పట్టుకెళ్ళు.
చాలా సంతోషం. దొరగారు ఈ అభాగ్యుణ్ణి తరింపజేయడానికి తమరోసారి మా ఇంటికి భోజనాన్ని దయచేయాలి. మిస్టర్ రంగయ్య, రేపు లంచ్ టైంలో ఏమైనా ఖాళీ ఉందా? సరిగ్గా 17:30 ఖాళీ. ఆ 30 సెకండ్లు తమరు చేతులు కడుక్కోవడానికి అట్టే పెట్టేసుకుని ఆ 15 నిమిషాల్లో భోంచేసి వెళ్ళండి. సెలవు. నడుస్తున్నప్పుడే పువ్వులు పడాలి. మీకు ఏదైనా డౌట్ గా ఉంటే శాంపిల్ గా నన్ను నడిపించేసి నా మీద పువ్వులు వేసి చూడండి సార్. పువ్వులు నీ మీద వద్దులే, పువ్వులు కొన్ని పరిమళం తెస్తుంది. ఆ తర్వాత సరిగ్గా దొరగారు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు పూలమాల వెయ్యాలి. అలా అనకమ్మా, ఆయన గురించి నేను అంతా ఎంక్వైరీ చేశాను, 100 కోట్లు ఆస్తుంది. కుక్కు బ్యాండ్ వాయించమను. చూడండి గారు, భోజనానికి వేయించండి. ప్రొసీడ్. దొరగారు, రొంజైన పుంజు మాంసం పాపం వేళ తప్పకుండా టైం ప్రకారం కూసేది, ఈ వేళ దాని టైం అయిపోయింది, కూరగా మారిపోయింది, తీసుకోండి. ఓహై ఓహై. హైహో హైహో. వెయ్యమ్మా గుడ్లు. ఈ ఎగ్స్ మా అమ్మాయి చేతి వంట అమోఘంగా ఉంటుంది. అవును, అమోఘం. What is this? Bad manners. Yeah. Bad manners. ఎంతైనా ఇండియన్ కర్లు కదా, కొంచెం సిగ్గు సిగ్గు పడింది. Yes, yes. Shy, shy. Just excuse me. అమ్మాయి నీకేమన్నా బుద్ధుందా మధ్యలో అలా వచ్చేసావే? లేకపోతే ఏమిటండి, మేనర్స్ లేకుండా అక్కడక్కడ గిల్లుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అవును, అసలు ఆయన ఎవరు, ఎందుకు నేను ఒప్పించాలి? ఒక పెళ్లి కాని ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని డామిట్. చూడు, అతనికి డబ్బు ఉంటే అతని ఇంట్లో పెట్టుకోమను, ఇవన్నీ నాతో వద్దు. అబ్బా తండ్రి, నేను చెప్తున్నాను కాస్త. శభాష్ శభాష్, కోపంలో కూడా కోటి రెట్లు అందంగా ఉన్నాం. ఇలాంటి అమ్మాయి కోసమే మేము ఇన్నాళ్ళు ఎదురు చూసాం. మిస్టర్ సిద్ధేశ్వరరావు, మీ డాటర్ మాకు బాగా నచ్చింది, ఆమెకు మేము నచ్చితే పెట్టేస్తాం ముహూర్తం. నాకు అంత అదృష్టమా దొరగారు? డాడీ, నా ఇష్టంతో నీకు ప్రమేయం లేదా? ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. మీ అమ్మాయిని 4 రోజుల పాటు ఆలోచించుకోమనండి, జవాబు చెప్పమనండి. ఆ రోజే మీ ఇంట్లో మేము విందు ఆరగిస్తాం. వస్తాం దొరగారు. వస్తాం వస్తాం. మొహం చూడు మొహం, ముహూర్తం పెట్టిస్తాడట ముహూర్తం. ఈసారి రాని, డబుల్ బ్యారల్ గన్ తో షూట్ చేస్తాను. ఇడియట్. దండాలండి దొరగారు. దండము దండము. ఎవరు నీవు? కాదండి. మరేమిటి? మీరు సరసలా నిన్నాను. వాట్? దేశానికి వైఫ్ కూడా ఉందా నిన్నాను? వాట్? ఇన్నాళ్ళు దాచిన ఈ యవ్వనాన్ని మొట్టమొదటిసారిగా మీకే ఇచ్చేస్తే నా జన్మ ధాన్యం అయిపోద్దని వచ్చానంటే. వాట్ ఇస్ దిస్? వదరుము వదరుము, అవతలికి పొమ్ము పొమ్ము. మా మాట పడకండి దొరగారు, నేనేం బజారు మనుషుని కాను. పంగినిపల్లి మామిడి పండు లాంటి దాన్ని ఒక్కసారి కొరికి చూస్తే మళ్ళీ వదిలిపెట్టరు. వాట్ ఆర్ యు డూయింగ్? ఓ గాడ్.
మనసు పడుచున్న ఆడదాన్ని కొడతావా? షట్ అప్! భారత స్త్రీని విదేశీయులే గౌరవిస్తున్న ఈ రోజుల్లో స్త్రీ గౌరవాన్ని మంట కలుపుతావా? నీ హొయలు చూసి నేను మోసపోతాననుకున్నావా? నేను శ్రీరామచంద్రుణ్ణి, ఒక్కటే బాణం, ఒక్కటే భార్య. మళ్ళీ ఇలా పిచ్చి వేషాలు వేస్తూ పోయావంటే సర్వెంట్స్ ని పిలిచి కొట్టిస్తాను. జాగ్రత్త. అబ్బా, నేనండి. మీరు ఇష్టపడే అనురాధను, మీకు కాబోయే ఏకైక భార్యను. మీరు బంగారు మనిషిని భయపడ్డాను, కానీ మీ హృదయం ఒక బంగారు తోటనే ఇప్పుడే తెలుసుకున్నాను. బంగారు తోటలు చంగాబి చీరతో ఎగిరేపి ఓ బండె చిలక, బంగారు తోటలు చంగాబి చీరతో ఎగిరేపి ఓ బండె చిలక, ఆ నడుము పట్టేస్తా నా ఒడుపు చూపిస్తా చిలక, కోయ్ 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 జజ్జనక నక జజ్జనక జజ్జనక నక జజ్జనక నక నక. బంగారు పూలతో శృంగార పూజలే ఇకపైన అది ఏ మాత్రము అదే మెరిసింది కౌగిలింతలో మెత్తగా, ఏ తూపులు అవే మరు తూపులై ఇకే తగిలాయి తీరు మీద సిగ్గంటగా, కన్నేస్తే అందనిది కాజేస్తే అందినవి ఎక్కింది బంగారు తోటలు చంగావి చీరకు ఎగిరేసి ఓ బండె చిలక, బంగారు పూలతో శృంగార పూజలే ఇకపై రామ చిలక. మరి ఎంతిచ్చినా అదే అడిగింది కోడ ఈడు కోపించకు, మల్లెల్లో పిలుపులిది మలి సందే బలపులిది నాతో నీ తోడు పెట్టు జంట కట్టి సరసాలు ఆడేటి సందేళ్లలో జజ్జనక నక జజ్జనక జజ్జనక నక జజ్జనక నక నక. బంగారు పూలతో శృంగార పూజలే ఇకపైన ఓ రామ చిలక, బంగారు తోటలు చంగావి చీరకు ఎగిరేసి ఓ వన్న చిలక, నా చీర పట్టి బొమ్మ పుట్టిల వెనుక జజ్జనక నక జజ్జనక జజ్జనక నక జజ్జనక నక నక. Darling.
అయ్యా, అమ్మాయి గారు ఆయన్ని పడేసినట్టుంది. నోర్మయ్య, ఏమిటా ముతక భాష? ప్రేమింప చేసుకుంది అనాలి. వన్ కిస్ డార్లింగ్, ఓన్లీ వన్. పర్వాలేదు అల్లుడు గారు, కూర్చోండి. మరేం పర్వాలేదు, మీరు ముసలివారు. ఏమా, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారా? ఇచ్చి పుచ్చుకోవడం కూడా జరిగిపోయింది. ఏమిటి? మనస్సులు, హార్ట్స్, హార్ట్స్. సంతోషం. అయితే తొందరలోనే ముహూర్తం పెట్టించేద్దామా? మా అంగీకారం అన్నాడే తెలిపాము కదా. మీ అమ్మాయి గారు సారీ అంటే మేము గామా అన్నట్టే. అమ్మాయి గారు సరే అని అనియండి. ఆడపిల్ల సిగ్గుపడి వెళ్ళిపోయిందంటే సరే అని అర్థం. దొరగారు మీరు గమా అనే అనేయండి. అయితే మా అమ్మగారు గామా గామా మంచి ముహూర్తం పెట్టించండి. గామా. టైం అయిపోతుంది, కానివ్వండి. మంగళవాద్యాలు వాయించండి. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థదాధకే మాంగళ్యం తంతురాధేన మమ జీవన హేతురా కంఠే భద్రామి శుభకే త్వంచేవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. మీరు కూర్చోండి అల్లుడు గారు, కూర్చోండి. పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్ళి స్వాగతం చెప్పేటంతటి ప్రముఖురాలు ఏం కాదావిడ. పిలవని పేరంటానికి వచ్చిన ఒక అనామకురాలు. కూర్చోండి, కూర్చోండి. ఏమిటి సరాసరి కారుతో లోపలికి వచ్చేసావు? ఇది నీ సొంత గ్యారేజ్ ఏం కాదు, ఈ సిద్ధేశ్వరరావు ముద్దుల కూతురి మ్యారేజ్. నా అదృష్టాన్ని హోదాని చూసి కుమిలిపోవడానికి వచ్చావా? లేదు. మరి నిన్నటి వరకు ఏడంతస్తుల మేడలో కులికిన ఈ బంగారు చిలుక ఈ రోజు నుంచి ఇనప పంజరంలో చిక్కి విలవిలలాడబోతోందని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. నా కూతురు కష్టాలు పడ్డానికి నా అల్లుడు అడ్రస్ లేని వాడు కాడు, కోటీశ్వరుడు. 6 బంగారు గనులు ఉన్నాయి అమెరికాలో. 6 బంగారు గనులు కాదు కదా, ఒక్క బొగ్గు గని కూడా లేదు. పైగా ఇతను నా ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కూలివాడు. ఇంకా నన్ను గుర్తుపట్టలేదా అనురాధ? నేను మోహనకృష్ణుడిని, నీ మొగుణ్ణి. అయ్యా, నేను గాయత్రీదేవి గారి కారు డ్రైవర్ని, మోహనకృష్ణకి తండ్రిని, ఇప్పుడు మీ పిక్కుణ్ణి. కోపంతో ఊగిపోకు శుద్ధి, ఇకనైనా తెచ్చుకో బుద్ధి. మోహన్ కృష్ణ, నన్ను మోసం చేసిన కూతురు మెళ్ళో తాళి కడతావా? మోసానికి మోసంతోనే సమాధానం చెప్పాను. మానభంగం చేయబోయానని నువ్వు కేసు పెట్టావు. ఆ మానవతకే మంగళసూత్రం కట్టి నేను మొగుడినయ్యాను. నువ్వు నా మొగుడివా అనే అంటుంది ఆ అగ్ని, అనే అంటుంది నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రం. కూలివాళ్ళను చూసి కాలిపోయే నువ్వు ఆ కూలివాడికే భార్యవయ్యా. పేదవాళ్ళను చూసి చీదరించుకునే నువ్వు ఈ రోజు నుంచి ఆ పేదవాడి పక్కలోనే కాపురం చెయ్యాలి. కాపురం వరకు రానిస్తానా? ఈ రోజు నిన్న అంతం చేయిస్తాను. తప్పు సిద్ధేశ్వరరావు, అంతం చేయడానికి ఇప్పుడు అతన్ని శత్రువు కాదు, కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అల్లుడు. అల్లుడైతే నాకే విశ్వవలయంలో అల్లుకుపోతాను. అనివార్య కారణాల వల్ల మోహనకృష్ణ మరణం అని ప్రాంతీయ వార్తల్లో చెప్పిస్తాను. అది నీ వల్ల కాదు, కూతురు పెళ్లి చేసి సిద్ధేశ్వరరావు గుండె జబ్బుతో చచ్చాడని నేను ప్రాంతీయ వార్తల్లో చెప్పిస్తాను. నేనెప్పుడు పైకి పై పైకి పోయే మనిషినిరా. పై పై ఎగిరే రాబందు కళేబరాల కోసం వెతికినట్టు నువ్వు అంతస్తులు పెంచుకోవటానికి అస్థి పంజరాన్ని సమాధిగా చేసుకున్నావు సిద్ధేశ్వరరావు. ఇప్పుడు నీకు కనిపించేది సవాలు కావు, మూతపడిపోయిన నీ ఫ్యాక్టరీలు. నువ్వు కేసు విత్డ్రా చేసుకోలేదు అనుకో, నీ కూతురు మొగుడుండి విధవరాలై బ్రతికినంతకాలం నీ ఇంట్లోనే పడి ఉంటుంది. కేసు వదులుకున్నావనుకో, కోర్టుకు వచ్చి అయ్యా నా ఫ్యాక్టరీ తగలబెట్టిన వాడికి, నా కూతుర్ని మానభంగం చేయబోయిన వాడికి, నన్ను నల్లలు పెట్టిన వాడికి గతి లేక గత్యంతర లేక నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాను, నన్ను క్షమించండి అని చెప్పుకోవాలి. గాయత్రి, ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం కాదు. అవును,
ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడే ఆరంభమైంది. ఇక ముందు చూడు, అంకాలు అంకాలుగా, పుంఖాను పుంఖాలుగా నీ కళ్ళు బయర్లు గమ్మేంత రసవత్తరంగా పూర్తి చేస్తాను. వస్తాను. కూతుర్ని కాపురానికి వెంట పెట్టుకొస్తావు, కోర్టుకి తీసుకొస్తావు, నీ ఇష్టం. ఎల్లత్తాను ఇతను నా ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కూలివాడు. నిన్నటి వరకు ఏడంతస్తుల మేడలో కులికిన ఈ బంగారు చిలుక ఈ రోజు నుంచి ఇనప పంజరంలో చిక్కి విలవిలలాడబోతుందని చెప్పి వెళ్ళటానికి వచ్చా. గాయత్రీదేవి, నా జీవితంలో నిప్పులు పోసావు కదో, నియంత చూస్తాను. జీవితాన్ని నాశనం చేసి నాకు పెళ్లి కాని పెళ్లి చేయించి 10 మందిలో మా కుటుంబాన్ని ఎగతాళి చేసి నిన్ను కాల్చి చంపేస్తాను. ఆలస్యం ఎందుకు? కానీ గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టు కన్న తన్ని నమ్మి అమాయకురాలు నన్ను చంపడానికి వచ్చింది. కాల్చని మోహన్. ఈ అమాయకురాలకి మీరెవరో తెలిస్తే ఈ తుపాకీతో తనే కాల్చుకుంటుంది మేడం. అనురాధ, మీ కుటుంబం 10 మందిలో అల్లరైనందుకే నువ్వింత ఆవేశపడి నన్ను కాల్చబోయావే. మీ నాన్న నాకు చేసిన ద్రోహానికి మరి నేనేం చేయాలి? మా నాన్న ఏం చేశాడు? నా భర్తను హత్య చేశాడు, నా బిడ్డను చంపించాడు. అబద్ధం. పుట్టుక అబద్ధం కావచ్చు, చావు అబద్ధం కావచ్చు, కానీ రక్తం అబద్ధం చెప్పదు. నా ఒంట్లోనూ మీ నాన్న ఒంట్లోనూ ప్రవహించేది ఒకే రక్తం, అన్నా చెల్లెళ్ళ రక్తం. ఇంటికి వెళ్ళి నీ చెల్లెలే నీ మీద ఎందుకింత పగబట్టింది నాన్న అని అడుగు. నా మేనత్తే నాకెందుకింత ద్రోహం చేసింది నాన్న అని అడుగు. నెత్తురు చచ్చిన వాడైతే అబద్ధం చెప్తాడు, చీవు నెత్తురున్న వాడైతే నిజం చెప్తాడు. అమ్మాయి గారు, 20 ఏళ్ల క్రితం ఒకనాడు వర్షం కురుస్తుంది. అతను నోరు మూసుకున్నా నాకు నిజం తెలిసిపోయింది. గాయత్రీదేవి నా మేనత్త, నువ్వు మావయ్యను హత్య చేశావు. ఇంకా ఈ ఇంట్లో ఉంటే నన్ను కూడా హంతకురాలు చేస్తావు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆపడానికి నువ్వెవరు? నేను నా భర్తంటి వెళ్ళిపోతా. పెద్ద భర్త ఉన్న కేసును కాస్త బిగించాను అంటే కాంపెన్సేషన్ చెల్లించలేక జీవితాంతం జైల్లోనే ఉండిపోతాడు. వాడి భారీగా నువ్వు అడుక్కుదండి. దెబ్బతిన్న ఫ్యాక్టరీ నా పేరునే ఉందన్న విషయం మర్చిపోతున్నావు నాన్న. కోర్టుకెళ్ళిదంతా నువ్వే చేశావని సాక్ష్యమిస్తాను, నా భర్తను రక్షించుకుంటాను. ఒక భర్త, నీకు జరిగింది ఒక పెళ్లి, ఆ మెడలో ఉన్నది ఒక తాళి. రమేష్, ఆ తాళి తెంపి అవతల బారే. ఇది కట్టిన నేను ఇంకా బ్రతికే ఉన్నాను మామ. తోడబుట్టిన వాడివి, తాళిని తెంపి పారేశావు. సారితో సాగనపవలసిన వాడివి, ఈ తరుణానికి కారకుడివయ్యా. అబల ఆడపిల్ల మనల్ని ఎదిరించేం చెయ్యగలదని అపోహపడ్డావు. కానీ ఈ అనురాధ నా సతీమణి అన్న సంగతి మర్చిపోయావు. ఏ తాళిని ఎగతాడి చేసి మీరు తెంపి పారేశారో ఆ తాళిని మీ సమక్షంలో మళ్లీ కడతాను. సగర్భంగా సతీ సమేతంగా ఇక్కడి నుంచి వెళ్తాను. చంపి దొడ్లో పాతిపెట్టేయండి. రా.
వెంకటేశ్వరరావు. కొడితే కొట్టేవు గాని ఎంత అందంగా పిలిచేవు బాబు. ఇప్పుడు అనురాధ మెడలో నేను తాళి కట్టబోతున్నాను, నువ్వు మాంగళ్య ధారణ మంత్రం చదువుతున్నావు. అయ్యయ్యో, పెళ్లి టైంలో విన్నాను బాబు, జ్ఞాపకం లేదు, మర్చిపోయి. జ్ఞాపకం తెచ్చుకుని బాగా చదువు, లేదంటే నీ పని చేస్తాను. చదువుతాను బాబు, చదువు. రే బండ సన్నాసులారా, నా పెళ్లికి మంగళ వాయిద్యాలు వాయించండిరా. మామా బామ్మర్ది వస్తాం. బాబు బాబు, ఎందుకు అంపకాయలు కట్టడం కూడా అయిపోతే బాగుంటుంది కదా. నీ దొక్క చించేస్తాను బాబు. నేను ఇంకా మారలేదు. నోర్మి నోర్మి. ఇదిగో కొడలి పిల్ల, ఆ రోజు అబద్ధాలాడి నా బిడ్డ నువ్వు జైల్లో తోయించావు, నేను నిన్న జీవితాంతం వాడు బందీఖానాలో తోస్తున్నాను. Thank you.
విందవుతుంది, పూల పక్క చిందవుతుంది, రాత్రి లేని సిగ్గమ్మకి తెల్లవారి తెలివస్తుంది. పూయక మానదు తొలికోడి కొంగు కొంగు ముడిపడ్డాక తలుపుకు పెట్టేశాక ఇద్దరి మంచం ఒకటయ్యాక తగడ తొంబోగేను ఈడు మీద జోడు మధ్యలా ఉండేది, ఎంత కోలాహలంగా ఉండేది, ఎంత గడగడలాడుతూ ఉండేది. అలా నొక్కి నొక్కి పలికిన నరాలు తెంచేయకు. ఎలా ఆగను బాబు, ఈ బాధను నేను తట్టుకోలేను. పొద్దున్నే ప్రాంతీయ వార్తలు వినడానికి భయం వేసింది. అమ్మాయి గారు శోభన సంగతి చెప్తారేమో అని. కుక్కు, నువ్వు నోరు ముయ్యకపోతే డొక్క చించేస్తాను. చించారు రండి, డొక్కలో తన్నిపోయిన వాడిని ఏమి చేయలేకపోయారు గానీ నా డొక్క చించుతారట. డొక్క నాన్న, వాడిని ఏదో ఒకటి చేస్తే గానీ మన పరువు నిలబడదు. వాణ్ణంత తేలిగ్గా చంపకూడదురా. నా నుంచి నా కూతుర్ని వేరు చేసి తండ్రి బిడ్డల్ని దూరం చేశాడు. ఆ బాధ ఏమిటో వాడికి కూడా రుచి చూపించాలి. వాడి తండ్రి రంగయ్యకు రేపే ముహూర్తం పెట్టండి. మా ఊళ్ళో దేవుడు మాత్రకి ఇద్దరు కొడుకులని చెప్పానా? అలాగే మందు కొట్టి కన్న తల్లినైనా అమ్మేస్తారు. ఆ రోజు పసిబిడ్డను చంపబోయిన రాక్షసుడు నువ్వే కదా? బాబు నేను కదండి, నా తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రాణాలు తీసేస్తాను తప్పుడు కొత్త కూర్చామంటే ఆ బిడ్డ ఎవరు పెట్టి చూడండి బాబు. రేయ్ ఆగు ఆగు, రేయ్ రేయ్ ఆగు ఆగు, చెప్పరా చెప్పు, మా కన్నయ్యని ఎవరింటి దగ్గర నుంచి ఎత్తుకొచ్చావు? రే తాగుబో సన్నాసి, నువ్వు ఆ రోజు చంపబోయింది ఈ నేరా? మా కన్నయ్య ఎవరు బిడ్డ? ఏం మా కన్న బిడ్డ చెప్పు. నీ పేరాలు చెప్తాను చెప్తావా లేదా? నాన్న ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను నేను నీ బిడ్డను కదా. కాదు బాబు. అయితే అయితే నేను ఎవరు బిడ్డను? ఒరే నీ జన్మరహస్యం ఆడికి తప్ప ఇంకెవరికి తెలియదురా, పారిపోతున్నాడు. పట్టుకో పట్టుకో కన్నయ్య, పట్టుకోరాని పారిపోతాడు. అమ్మయ్యా తమరు ఎవరో కానీ బాబు, సమయానికి దేవుళ్ళగా వచ్చి కాపాడారు బాబు. నేను కోడి పెట్ట కోసం వస్తే గొర్రె పొట్టేలు దొరికింది, నువ్వు బ్రతికే ఉన్నావన్నమాట. అవును, వాళ్ళిద్దరూ నిన్నెందుకు తరుముకొచ్చారో చెప్పకపోతే నీవిప్పుడే అంతమైపోతావు. వద్దు బాబు, చెప్పేస్తాను బాబు చెప్పేస్తాను. చెప్పులో రాయి కంట్లో నలుసు లేదనుకున్నాను, అల్లుడే మేనల్లుడై మీ పక్కలో బల్లెమై డొక్కలో పుండై. డొక్క చించేస్తాను, నువ్వు నోరుమై. ఎరా సాంబయ్య బాబు, సారాతో గొంతు శృతి చేసి పొట్ట కూటి కోసం కథలు చెప్పుకు బ్రతుకుతున్నావు అన్నమాట. అవును బాబు, 100 డ్రామాలు సారా ఇస్తే ఒక కథ చెప్తున్నాను బాబు. నేను 100 డ్రామాలు సారా పోయిస్తాను, 100,000 రూపాయల నోట్లు ఇస్తాను. ఆ మోహన కృష్ణ గారికి నువ్వు ఒక కథ చెప్పాలి. దాందేమండి బాబు, అరగంటలో కొత్త కథలు చెప్పేస్తాను బాబు. నువ్వేమీ అల్లనక్కర్లేదురా, నేను చెప్పిన కథను మక్కిక మక్కి కాపీ కొట్టి చెప్పాలి. అలాగే బాబు, చెప్పకపోతే నీ కళ్ళ ముందే నీ కూతుర్ని పాడు చేసి ప్రాణాలు తీస్తాను. వద్దు బాబు, అంత పని చేయొద్దు.
ఆ రంగయ్య గారు నన్ను గుర్తుపెట్టేశాడు. ఇప్పుడు నేను ఎక్కడ చెప్పిన వాళ్ళు నమ్ముతారు బాబు? నమ్ముతారనే కదురా నిన్ను చెప్పమంటున్నది. నీకోసం గాలిస్తున్న మోహన కృష్ణ గారికి నీ అంతట నువ్వే దొరికిపోవాలి. గాయత్రి తన తల్లి అన్న నిజంతో పాటు తన తండ్రి వాసుదేవరావును హత్య చేసింది గాయత్రేనని అబద్ధం చెప్పాలి. ఇష్టం లేని సంతానమైన మోహన కృష్ణను చంపమని ఆవిడే డ్రైవర్ గా పనిచేస్తున్న నీకు బిడ్డను అప్పగించిందని చెప్పి నమ్మించాలి. కథ నాకు చాలా నచ్చింది బాబు. నచ్చవలసింది నీ కదురా సన్నాసి, నొచ్చుకోవలసిందా మోహన కృష్ణ గాడు? తన తల్లి చరిత్ర ఇది అని తెలిసిన కుర్రపిడుగు ఉరిమి ఉరిమి వాడి తల్లినెత్తినే పడాలి. అలాగే బాబు, ఇప్పుడే కాసేపు బాగు. నేను చెప్పమన్న కథలో ఒక్కక్షరం మార్చిన విక్రమార్కుడి భుజం మీద శవల్లాగా మాయమైపోతావు. వెళ్ళు. సంబయ్య నిజం చెప్పు. బాబు, మీ నాన్న తన్ని మోసం చేసి పెళ్ళం ఉండగా రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో మీ అమ్మే మీ నాన్నని మర్డర్ చేసి 20 ఏళ్ళు జైల్లో గడిపొచ్చింది బాబు. అంటే నా తల్లి. నువ్విప్పుడు పనిచేస్తున్నావే ఆ గాయత్రీదేవి బాబు. స్తంభయ్య, గాయత్రీదేవి నా తల్లి అయితే ఆవిడ దేవత. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించి వచ్చి మానసికంగా నలిగిపోతున్న మాతృమూర్తి. కాదు బాబు, ఆ తండ్రికి పుట్టిన బిడ్డవని అసహించుకుని నీ గొంతులో నిలిపి సంపేసి ఊరు చివరి గోతులో కప్పెట్టమని మీ అమ్మ నాకు డబ్బిచ్చింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పకపోతే నీ రక్తం కళ్ళ చూస్తాను. నువ్వు రక్తం కళ్ళ చూసినా నీ రక్త సంబంధం కాదు ఇదే బాబు. చూడు, నువ్వు చెప్పింది అబద్ధమని దేవత లాంటి నా తల్లి మీద నింద వేశానని ఒప్పుకో, లేకపోతే నీ ప్రాణం తీస్తాను. అసలు నిజం ఏమిటో చెప్పు నాన్నా. నన్ను చంపినా సీసాతో పడిచినా నేను చెప్పిందే నిజం బాబు. సరే, ఇప్పుడు నేను గాయత్రీదేవి దగ్గరకు తీసుకెళ్తాను. నువ్వు చెప్పింది అబద్ధమని తేలిందో నీ ఆయుష్ ఆ క్షణంలోనే తీరిపోతుంది. పదా. మా కన్నయ్య అన్న వచ్చాడమ్మా ఇక్కడికి? వచ్చాడు. మీ కన్నయ్య గాయత్రీదేవి గారి కొడుకంటి కదా, మా నాన్న చెప్పాడు. కన్నయ్య? మా కన్నయ్య గాయత్రీదేవి కొడుక? ఎంత చల్లని మాట చెప్పావమ్మా. గాయత్రీదేవి, గాయత్రీదేవి! వీడెవడో తెలుసా నీకు? ఆ రోజు ఆసుపత్రిలో ఉయ్యాల తొట్టులో తీసుకెళ్ళానే ఆ బిడ్డ తినేనమ్మా. అవునమ్మా, ఇతను మీ కొడుకే. ఆగండి. నా గత చరిత్ర ఇది అని ఒకసారి మీరు నాతో చెప్పారు, కానీ మీ నిజ చరిత్ర ఇది అని ఇతను ఇంకొకటి చెప్తున్నాడు. ఇందులో నిజానిజాలు బయటపడే వరకు మీరు నా తల్లి కాదు, నేను మీ కొడుకుని కాను. అవునమ్మా, ఆ రోజు మీరేగా నాకు డబ్బిచ్చి మీ కొడుకుని చంపని చెప్పారు. ఆగండి. నాకు కావాల్సింది అతని చెంప మీద దెబ్బ పట్టడం కాదు, నా జీవితం మీద మీరు దెబ్బ తీశారా లేదా అన్నది, మా నాన్నని మీరే చంపారా లేదా అన్నది. బాగా అడిగావు బాబు, చాలా బాగా అడిగావు. 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఆవేశాన్ని ఆవేదనగా మార్చుకుని కంసుడు లాంటి నా అన్నను హతమార్చడానికి కృష్ణుడు నా ఇంట లేకపోయాడే అని కుమిలిపోతున్న ఈ తల్లిని, నీ యజమానురాలుగా ఉన్న రోజునే నిన్ను కన్న బిడ్డగా చూసుకున్న నన్ను చాలా మంచి ప్రశ్న వేశావు బాబు. ఏమని సమాధానం చెప్పను? నా నొసటి కుంకాన్ని నేనే నా భర్త రక్తంలో కలిపేసుకున్నానని చెప్పనా? నా తాళిపుట్టు నేనే తెంపేసుకున్నానని చెప్పనా? కాలగర్భంలో కలిసిపోయాడనుకున్న బిడ్డ కళ్ళెదట కనిపించగానే కొన్నంత ఆనందాన్ని పొందుతున్న ఈ కన్న తల్లిని, ఆ బిడ్డే నువ్వు హంతకురాలివా అని ప్రశ్నిస్తే ఏ తల్లైనా ఏం సమాధానం చెప్తుంది బాబు? ఏ సమాధానం చెప్పగలుగుతుంది? అమ్మగారు, అమ్మగారు! అమ్మగారు, ఏం జరిగింది నాన్న? ఏమిటిది బాబు? ఆ సిద్ధేశ్వరరావు గారి సాంబయ్య గారికి డబ్బిచ్చి మీ నాన్నని మీ అమ్మే చంపించిందని అబద్ధం చెప్పించాడు బాబు. ఈ నిజం నీకు చెప్పేస్తానని భయపడి ఆ సిద్ధేశ్వరరావు గారు తన మనుషులతో నన్ను చంపించబోయాడు.
నన్ను సంపదు బాబు, నన్ను సంపదు. ఈ అబద్ధం చెప్పకపోతే నా కూతురు చంపుతాను. వాళ్ళు భయపెట్టారు బాబు. హస్తనంలో మిమ్మల్ని చంపని చెప్పింది కూడా సిద్ధేశ్వరరావు బాబు. నిజానికి నిజానికి నీ తల్లి దేవత బాబు, దేవత. హలో కౌన్సిల్ని కొంచెం లైన్లోకి పిలవయ్యా. రాంగ్ నెంబర్. షట్ అప్. నేను కరెక్ట్ నెంబరే తిప్పాను. కుక్కు పిలవరా కౌన్సిల్ని. నువ్వెవరు? మహేశ్వర మర్దినవా? ఏమిటయ్యా కుక్కు పౌరాణిక భాష మాట్లాడుతున్నావు? ఈవిడ ఎవరో పురికి అర్థం కాని భాష మాట్లాడుతుంది. ఎవరు? హలో. ఏరా అన్నయ్య, బాగున్నావా? ఏమైనా కొత్త ఆయుధం దొరికిందా? నువ్వు సంధించి వదిలావే. ఆ ముద్దుల కృష్ణయ్యే నా వరాల కృష్ణయ్యగా నా అండన చేరాడు. మాట్లాడతావా? షాక్ తిన్నావా మామా? తల్లి కొడుకులు కలిశారన్నమాట. మా అమ్మ నీకు జీవితంలో నవ్వునే దూరం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. కానీ నేను నీ బుద్ధి మందగించేలా చేస్తాను, నీకు దేహశుద్ధి చేస్తాను. నీ గుండెల్లో గురుపాన్నై, నీ మనసులో పీడకలనై, క్షణం క్షణం భయాన్ని కల్పించి గంగవెరులెత్తించి నేనే హంతకుణ్ణి బాబోయ్ అని నువ్వే వెళ్ళి ప్రాంతీయ వార్తల్లో చెప్పుకునేలా చేస్తాను. ఏమిటాడు అంత కంగారు పడుతున్నావు? ఆ సాంబయ్య గాడికి సారా తాకి కథలు చెప్పడం అలవాటు. మంచి నీళ్లు తాగేసి అసలుగా చెప్పేసి ఉంటాడు. తల్లి కొడుకులు కలిసిపోయారు. మన దగ్గర డబ్బు తిని మనల్ని మోసం చేసిన ఆ సాంబయ్య సంగతి నేను చూసుకుంటా. ఆ తల్లి కొడుకుల సంగతి నువ్వు చూసుకుంటాడు. నాన్నెక్కడే? తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు. నిజంగా నాకు తెలీదు. తెలీదు? బయట పట్టుకున్నందుకే నా చేత నీ కాళ్ళు పట్టించాలి. ఈనాడు నీ బయట చాటునున్న పరువాలు నాశనం మోహన్ బాబు, నా బిడ్డ నేనే చంపుకున్నాను బాబు. ఈ నీచుడు చంపపోయి నా బిడ్డ నేనే బలి తీసుకున్నాను బాబు, బలి తీసుకున్నాను బాబు. నా బిడ్డని చెరచబోయాడు అనే కోపంతో వాడిని చంపబోయాను బాబు. కానీ నా చేతులతో నా బిడ్డను నేనే చంపుకున్నాను బాబు, చంపుకున్నాను. లేదు సాంబయ్య, లక్ష్మి చావుకి కారణం నువ్వు కాదు, వీడు. తెలివిగా ఈ కేసు నానెత్తిన వేయాలని చూస్తున్నావా? ఈ అభాగ్యురాలి మరణానికి పరోక్షంగా కారణం నువ్వేరా? కాళ్ళు పట్టిన చేతులతోనే కాటేయడానికి వచ్చావు, కాబట్టి లక్ష్మి ప్రాణాలు పోగొట్టుకుంది. నిన్ను పట్టి పోలీసులకు అప్పగిస్తాను. నా జోలికి వచ్చారంటే చంపేస్తాను. చాలురా, నిన్ను ఉరికంభం ఎక్కించడానికి నువ్వు వేసిన ఈ ఒక్క తప్పటడుగు చాలు. సాంబయ్య, లక్ష్మిని నువ్వు చంపలేదు, వీడే చంపాడు, వీడే చంపాడని పోలీసులకి నువ్వు చెప్పాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే నిజంగా మిమ్మల్ని చంపేస్తాను. లక్ష్మిని నేను చంపలేదు. నువ్వే చంపావు. లేదు, నువ్వే చంపావు. ఆగు. అడుగు ముందుకు వేశామంటే ఒక్క దెబ్బతో నరికేస్తాం. లక్ష్మిని నువ్వే చంపావు. లేదు, లక్ష్మిని నువ్వే చంపేదో. లేదు, పట్టుకోండి పట్టుకోండి, పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. కదిలేవంటే కాళ్ళు సరిగా కొట్టేస్తాను. ఆగా. వీడు లక్ష్మిని చంపేశాడు. నేను చంపలేదు. ప్యానాలు తీసేస్తాను బుకాయించామంటే. వీడి పోలీసులకు అప్పు చెప్తాం. అర్థమయ్యి, ఇందులో నీ తప్పేమీ లేదు. వాళ్ళిద్దరూ కలిసి నా పాఠాన్ని నాకే అప్పజెప్పాలని చూస్తున్నారు. అయ్యా,
ఈ వార్త ప్రాంతీయ వార్తలోకి రాకముందే మన అబ్బాయి గారిని విడిపించుకోవడం మంచిది. కథను తల్లకిందులు చేసేసి ప్రాంతీయ వార్తల నుంచి ఢిల్లీ వార్తలకు ఎక్కుతానయ్యా. ఒరే రమేష్, నువ్వేం బాధపడక, నేను చూసుకుంటాను. గాయత్రి, అమాయకుణ్ణి జైలు పాలు చేస్తున్నావు కదూ అన్నావు కదా, నీ అడుగు జాడల్లోనే నడుద్దామని. దమ్ముంటే నాతో పంత తీర్చుకోవాలి గాని ఒక అమాయకుడిని ఇరికిస్తారా? ఒక కన్నపిల్లని మానభంగం చేయబోయిన విధవ అమాయకుడా? నోరు జాగ్రత్త, ముందు నీ వాళ్ళు జాగ్రత్త. మోహన్, సిద్ధేశ్వరరావు, నీ కొడుకు చేయని నేరానికి శిక్ష తప్పించుకోవాలనుకుంటే నువ్వు గతంలో చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి. మామూలు శిక్ష కాదు, ఉరి శిక్ష. అప్పటి వరకు నీ కొడుకు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతూ ఉంటాడు. నా కొడుకును ఉరి కంబాన్ని కాదు కదా, కనీసం కోర్టులో బోను కూడా ఎక్కనివ్వను. ఇవి హంస పలుకులు కావు, కంస ప్రతిజ్ఞ. పదమ్మా, వాడేదో ప్లాన్ మీదనే వచ్చాడు. ఆ సిద్ధేశ్వరరావు చేత దద్దోజనం తినిపించడానికి నేను సిద్ధంగానే ఉన్నానమ్మా.
పోడవుతీ నన్ను. ఇప్పుడు కనిపించిందా రక్త సంబంధం, ఇప్పుడు గుర్తొచ్చిందా మేనరికం, ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా చుట్టరికం? నా తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపిన నిన్ను ప్రాణాలు తీయకుండా వదలను. గాయత్రి, నా అంత పాపిష్టివాడు మరొకడు ఉన్నాడమ్మా. తోడబుట్టిన దానివనైనా ఆలోచించకుండా ఏ నేరము చెయ్యని నిన్ను జీవితాంతం జైలులో ఉండేలా చేశాను. నా పాపానికి నిష్ఠుతి లేదు లేదు. భగవంతుడు నాకు ఈ శాస్తి చేశాడు, శాస్తి చేశాడు. అమ్మా రాత గాయత్రి, నీకు మేనత్. ఇక నుంచి తల్లైనా తండ్రి అయినా అన్ని ఏమండి ఇన్నాళ్ళ నా ఆత్మక్షోభ? మీకు ఆత్మశాంతి కలగడంతో తీరిపోయింది. మీ బిడ్డ 10 మంది చేత ప్రయోజకుడు అనిపించుకోవాలని ఆశీర్వదించండి. కొంగు కొంగు ముడిపడ్డాక గొళ్ళు తలుపుకు పెట్టేశాక ఇద్దరి మంచం ఒకటయ్యాక ఇద్దర కంటికి కరువయ్యాక మొగేను ఇడు మీద జోడు మధ్యలో